కళ్యాణాచలవాసాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం జయము జయము శ్రీ వెంకట రమణ జయము దిగ్విజయము సందాన జయము జయము శ్రీ వెంకట రమణ జయము దిగ్విజయము సందాన దైగల్ల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము సందాన దైగల్ల తల్లి అలివేలు మంగ జయము దిగ్విజయము సందాన కొల్ల గయ్యేలే కొండ తేజికి కోటి దండాలు కాపాడు స్వామికి కొల్లక దండాలు దండాలు స్వామి కరుణించే పెదవాడ కనక దుర్గమ్మ కరుణించే పెదవాడ కనక దుర్గమ్మ కనికాల ముంచే కంచి కామాకి కనికాల ముంచే కంచి కామాకి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి మనసున్న మా తల్లి మధుర మీనాక్షి ఓయ్ మమదుడు దయతోట దండాలు 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 తమ రాక వలన మా మందిరం పావనమైంది. కొంతకాలం తమ సేవాభాగ్యం మా కలిగించి మా జన్మ చరితార్థం చెయ్యండి. మాకు మనశ్శాంతి ప్రసాదించండి స్వామి. అశాంతికి కారణం అమ్మాని నోరారా పిలిచే పసికందుకు నోచుకోలేదు స్వామి. హర హర మహాదేవ్. విచారపడకండి మహారాజా, మీకు సంతాన యోగం ఉంది. ఉన్నదా? మాకు సంతాన యోగం ఉన్నదా? ఉన్నదా స్వామి? ఉన్నది, కానీ నాగదోషం పట్టింది. నాగప్రతిష్ట చేస్తే ఆ దోషం నివారణ అవుతుంది. అలాగే చేయిస్తాను స్వామి. మీ నగరిలోని కైలాసనాథుని ఆరాధించు తల్లి, కడుపు పండుతుంది, శీఘ్రమేవ సంతాన ఫల ప్రాప్తిరస్తు. జయ జయ గిరిజారమణ
జయ జయ గిరిజారమణ నానోములు ఇంతేనా ఈ ఆలయ బహిరాంగణంలో ఈశాన్య దిక్కుగా ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలములు కుజింపు యశోదాయకమైన సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు. కరుణావిరాస కైలాసవాస నన్ను కటాక్షించావా? ధన్యురాలను ప్రభు, ధన్యురాలను. పేరాశతో శివాజ్ఞను ధిక్కరించిన చాలక పూజింపవలసిన మా శిరస్సు మీద కాలు మోపుతావా? నిన్నిప్పుడే కాటు వేస్తాను. క్షమించు నాగేంద్ర, పాపల మీద తీపితో తెలియక అపచారం చేశాను. నేరం తెలిసి చేసినా తెలియక చేసినా పరిహారం చెల్లించక తప్పదు. నీ ప్రాణాలు అర్పించవలసిందే. అలాగే నాగేంద్ర, అలాగే. కానీ నా కడుపు పండని, కట్టుకున్న దైవాన్ని కన్న తండ్రిని చేసిన ఆనందమైనా దక్కని. సరే, పురుడు వెళ్లే నాటికి పుట్టదారులు వస్తాను, జ్ఞాపకం ఉంచుకో. నాగేంద్ర, అమ్మనన్న పేరే గాని అచ్చటా ముచ్చటా చూసుకునే అదృష్టం నాకు లేదా? అందుకు ఆరు నెలలు గడిపిస్తున్నాను, ఆనాటికి సిద్ధంగా ఉండు. నా నోములంతేనా నాగేంద్ర? వరమంతే. బిడ్డలకు ఏ పేరు పెట్టినా మా పేరు చేర్చి పిలుచుకో. అలాగే స్వామి. గడువు జ్ఞాపకం ముంచుకో. పరమేశ్వర, thank you.
దేవి దేవి ఇదేమిటి దేవి, ఎందుకు ఆ కన్నీరు? వరం వచ్చిన వారి వరాలంతే ప్రభు. ఈ జన్మకు మీ పాద సేవ చేసే భాగ్యం ముగిసిపోతుంది. ఏమిటా మాటలు దేవి? మీకు తెలియదు ప్రభు, సంతాన బలం కోసం వెళ్ళినప్పుడు నాగేంద్రుని పుట్ట మీద కాలు మోపాను. కసున లేచిన కాల నాకు కాటుకోరింది. 6 మాసాలకు రమ్మని బాస చేశాను. గడువు సమీపిస్తోంది ప్రభు. దేవి కలవరపడకు, ఆ కాలనాగుని బారి నుండి నిన్ను కాపాడుకునే భారం మాది. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు ప్రభు. మీ ప్రయత్నం ఫలించింది. దేవి కాటుకో నా ఒక్క నాగునే కాదు, నాగ జాతిలో నాశనం చేయిస్తాం. నిర్విచారంగా ఉంది. అధిక ప్రసంగం, నీ ఆయువు తీరింది, సరసారి ప్రార్థన చేసుకో. ఎందుకు అవస్థ? బాలానందం బ్రహ్మానందం కాదు తండ్రి మంత్రి గారు. చిత్తం చిత్తం, కానీ ఈ పామరత్వంలో పడి ప్రభువులు రాసకార్యాలు మర్చిపోతున్నారు. రాజ్యాలు పోయినా విచారించం. ఆ మాట అనకండి ప్రభు, నా మనవి చిత్తగించి తమరు మళ్లీ వివాహం. ఆ మాటే అనొద్దని అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. ఆ పొరపాటే మేం చేస్తే
ఆ లోకంలో ఉన్న భూలక్ష్మి ఆత్మ ఎంత ఆవేదన పడుతుందో ఆలోచించారా? మాణిక్యాలు లాంటి నా బిడ్డలను చూసుకుంటూ ఎంత పొరపాటు చేశాం? ఏమిటి ప్రభు? అలంకారం అంతా చేశాం, కానీ మా తల్లులకు తలల్లో పువ్వులు పెట్టడం మర్చిపోయినాము. మంత్రి గారు, యువరాళ్ళు ఒక సేవ చేస్తూ ఉండండి, ఈలోగా మేము వెళ్ళి పువ్వులు తెస్తాం. చిత్తం. మేము తీసుకొస్తాం ప్రభు. అమలు, ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులమ్మా, నాన్నగారి చేత చేయించుకోకూడదు. అయితే మనం ఎవరు చేయాలి? రాజులా? పని వాళ్ళు మన వాళ్ళు అవుతారా? మీకు అమ్ము ఉంటే నాన్నగారు పెళ్ళాడితే సరే, అమ్మొస్తుంది. నాన్నగారిని పెళ్ళాడమని చెప్పండి. ఆ మాట మీరే చెప్పండి. మీరు చెబితే తప్పకుండా వింటారు. అమ్మొస్తే మీరు, నేను, నాన్న అందరం సుఖపడతాం. ఇలుగానమ్మా, ఇక నీ చేత ఏం పనులు చేయించుకో నాన్న. ఏమిటమ్మా, నాన్న మీద కోపం వచ్చిందా? చెప్పండి అమ్మా, నీకేం కావాలో చెప్పండి. ఎలా వస్తుంది? నువ్వు పెళ్ళాడితే వస్తుందిగా. తప్పమ్మా, తప్పు. నేను పెళ్ళాడితే మీ అమ్మకు కోపం వస్తుంది. మంత్రి గారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు తప్పదు ప్రభు. ఈ రాణివాసానికి దేవేరిగా వేం చేసిన మీకు ఒక్క విషయం తెలియజేయడం మా విధి. ఆజ్ఞాపించండి ప్రభు. తల్లి లేని ఈ పిల్లల్ని ఇంతకాలం ఎలాగో సంరక్షించాం, ఇక మీద వీరిని సాకి చక్కదిద్దే భారం నీకే అప్పగిస్తున్నాం. అమ్మ భయ ఆదరించు, మాకు మనశ్శాంతి కలిగించు. ఫలిస్తే అందరం సుఖపడతాం. దేవిని రాణివాసానికి తీసుకెళ్ళండి. అమ్మకి మోకాలు కడి తీసుకురండి. బొట్టు కాటిగా పెట్టి కొత్త బట్టలు కడతాను. వెళ్ళండి అమ్మా. చెత్రా, అమ్మలకు బట్టలు తీసుకురా. ఇందుకే ఏడుపు. మీ అదృష్టాన్ని చూశానమ్మా, పువ్వులాంటి మీ చేతులు ఈ పండ చాకరితో కందిపోతుంటే కన్నీరు కాక మరేముంది తల్లి. నా పిల్లలైతే నేను చేసుకున్నట్టే. నా విచారం అదేనమ్మా, మీ కడుపున ఒక కాయ కాయలేదనేగా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైతే పిల్లలు తల్లిలాగా మన్నిస్తారా? పిల్లలు సొంత పిల్లలు అవుతారా? మాణిక్యం, అమ్మలంతా నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే పడుకున్నారు ప్రభు. అన్న మాట నిలబెట్టుకుని వాళ్ళ అమ్మను మరిపిస్తున్నావు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా, ఇక్కడే పడుకోమ్మా. ఇక్కడే ఉన్నారమ్మా, భయం లేదు, పడుకో తల్లి. వస్తా మాణిక్యం. ప్రభుతో గడియను ముచ్చటగా మాట్లాడేందుకు నోచుకోలేదు. పాల పొంగులాంటి యవనమ్మత ఈ పాపల సంరక్షణలో గడిచిపోతే ప్రాయానికి మిగిలేదు ఏముంది తల్లి? తీరును కోరికలు, ఆరుణ ఆవేదన. సంతి పిల్లలు సొంత పిల్లలు అవుతారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, త్వరగా మేలుకోండి. సరే, ఆ మాట మీద ఉండండి, మిగతా నేనే చక్క పెడతాను. విశేషం సమాబంధికి రమ్మని ఉత్తర్వు వచ్చింది ప్రభు. రేపే ఢిల్లీ ప్రయాణం. ఏర్పాటు చేయండి. చిత్తం. ఉండమ్మా, ఉండండి. మీ ఆశలు తీరే అవకాశం వచ్చింది. ఏమిటి నీ గోళ? రాజుగారు ఢిల్లీ జమాబందికి వెళ్తున్నారు, పిల్లలు కూడా వెంట తీసుకొని వెళ్తారట. వెళితే వెళ్ళని. అయ్యో నా గది తల్లి, వెళితే మా పని ఎలా జరుగుతుందమ్మా? ముందు వాళ్ళని ఆఫ్ చేయండి. అదంతా నేను తర్వాత చెప్తానుగా, ముందు మీరు రండి అమ్మా, రండి.
చెప్పండి, నేను తీసుకొస్తా. నాకేం కావాలో తెలిస్తే చూస్తే తెలీదు. సరేనమ్మా సరే. అమ్మలు పిన్ని పిన్ని, నేను ఢిల్లీ పోతున్నా, నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తా. ఢిల్లీకి మీరెందుకమ్మా? నాన్నగారు కొలువు కెడితే మీకు ఒంటరిగా భయం లేదు? వెళ్ళేది రాజకార్యానికి, వీళ్ళ జంజాటం దేనికి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. రండమ్మా. చిక్కని స్త్రీ చేతికి అందబోతుంటే దక్కించుకోవడానికి అంత దడిపే తెలగమ్మా. చేతులు రావటం లేదే. అయ్యో నా గురి తల్లి, నేను చెప్పినట్టు చేయండి. పని ఎప్పుడు చేస్తానుగా? ఏం చేయమంటావే? ఈ రోజు అమావాస్య అని ఉపవాసం పెట్టండి, ఊరిగా నే చేయిస్తాను. ఈవేళ పున్నమే. పున్నమి నాడు ఉపవాసం ఉంటే పూజించే మొగుడు వస్తాడని చెప్పండి. ఇది రాజుగారికి తెలిస్తే తిరస్కారం చేయిస్తారు. అందాక వీరిని ఉచితేగా ఢిల్లీ నుండి వారు వచ్చేలోగా వీరిని అమ్మగారి దగ్గరికి అంపకాలు చేయను. మంచి మొగుడు కావాలంటే ఎవరి నీళ్ళు వాళ్లే మడిగా తెచ్చుకోవాలి. అలాంటి మొగుడైనా పర్వాలేదు, కానీ మేము నీరు తేలం పిండి ఇంకా నుంచి ఉపవాసం ఉంచాం, ప్రజ్ నుంచి చాకరీ చేస్తున్నాం, మాకు నడవటానికి కూడా శక్తి లేదు పిండి. ఏమా అంత నీరసంగా ఉండదా? అన్నాలు తింటారా? వడ్డిస్తానా? మంత్రి గారు, మంత్రి గారు. ప్రభు, ఇంకా ఇక్కడ మన మకాం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అని ఎలా చెప్పగలను ప్రభు? పాదుషావారితో పని, రాజులందరూ దయచేశారు, జమాబందీ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా మనకు పిలుపు రావచ్చు. ఏం పిలుపు ఏమిటో, చిట్టి తల్లులు పుట్టినప్పటి నుంచి ఒక క్షణమైనా విడిచి ఉండలేదు. మా మనసు ఎందుకో కలవర పడుతుంది. అమ్మలు ఎలా ఉన్నారు? కాళ్ళు తేలిపోతున్నాయే, కడుపు నిండిపోతుంది. ఇదేమిటో చిత్ర, ఆషాణానికి లొంగలేదు,
మాత్రకు లొంగపోతే మరణ ధూపం ఉందిగా. వరాలిచ్చే దేవత, కళ్ళు మూసుకుని కొలవండమ్మా. నే పిలిచే వరకు ఎవరు కళ్ళు విప్పకూడదు. మారు పెళ్లి చేసుకున్నది చాలక. ఆ మాయల మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లులను పురివాత విడిచిపెట్టారా? ఊరు బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు. రక్షించండి ప్రభు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి! ప్రభు, ప్రభు, ఏమిటా కలవరం? ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లులు ఆపదలో ఉన్నారు, మేము బయలుదేరుతున్నాం. చౌరాదేవుడా, వాళ్ళు బ్రతికి మరణం చంపారే, ఇప్పుడు ఏం చేయడం? ఈ ఆరోటం ఎవరడమా? ఎడవండి, నేను చూస్తానుగా, ఎడవండి. ఈ సమయానికి ప్రభుడు కూడా ఉండలేదు. వచ్చారు, నీ బతుకు బయట పెట్టడానికే బతుకు వచ్చారు. మమ్మల్ని కాడిగుల్లా కారేసి పొగ పెట్టి ప్రాణం వేసుకోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఆ తల్లి అరూపం వచ్చిందేమో, నాకే తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకునే ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు, మీ నాలుగులు పోయిస్తాం. నాకు బామ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానాహింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణ దండన చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందిఖానా. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి దూషించి చావు. జరిగదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తి ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే కాళ్ళకి తంటే తెస్తావా? అంత తెలివి తప్పదానా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, అక్కరెమ్మలు మారిపోవాలి. ఈ వసీకరణ పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్రును తిరిగి మీ పారదాసులు గారు. సరే, ఎందుకు? పాణిక్యాంబ గారు మరణ వేదన పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవేది చే మనసు పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సత్యం తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. అలాగేనమ్మా, బాలనాగమ్మ అనుమతి అయింది, అలాగే వస్తామని చెప్పు. చెప్తాం ప్రభు. అయ్యో దేవుడా, అబ్బా ప్రభు వచ్చారు ప్రభు. నా మాట మనం చూసారా? నన్ను క్షమించారు అనండి ప్రభు, హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమంటారా ప్రభు? చేస్తాను అబ్బా. పొడి పనిచేసిందమ్మా, ఇక మహారాజు గారు మీ మాట గవరాతను అని ప్రారంభించండి. ఎవరి జగదేక సుందరి మా అంతఃపురంలో అవతరించిన అప్సరస?
మీ పాదదాసి మాణిక్యం. కాదు, నువ్వే మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపాన్ని. మాణిక్యం మాణిక్యం, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? నీ కోసం ఏమైనా చేస్తాను. నీ చేత్తో కాలపూట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు, నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బయలుపెయ్యండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానరే, పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతను శిరచ్ఛేదం చేయి. సరే, ఈ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు కలిసేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానరే, పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతను శిరఛేదం చేయి. శిరఛేదం చేయండి, శిరఛేదం చేయండి, శిరఛేదం చేయండి. మాణిక్యం, నీ కంటి జాడే నా గాలి మేడ, నీవే నా తోడు మీద. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదే నీ గడప దాటను, నీ మాట జవ దాటను. పూములతో ఈ వనమే
అంతకాలం బిడ్డల కోసం అల్లాడిపోయావు. అమ్మ అయ్యావన్న మాటే కాని అచ్చటాముచ్చటా చూసుకునే భాగ్యానికి నోచుకోలేకపోయావు. తన కామాగ్నికి కన్న బిడ్డల్నే బలిచేశాడు. నరరూప రాక్షసు నవాబు కన్నవారి మాట కాలదని వధ్యరాజుల వంశ మర్యాద మమ్ము చేసి భగవాన్ని కట్టుకొని ఫలితం అనుభవించాడు. నీ అన్నగారు నేను బ్రతికింటి కూడా నీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని అరికెట్టలేకపోయాను. మాట పట్టిప్పుల కోసం మన రక్త సంబంధాలు కూడా మర్చిపోయి మరణ సమయంలో కూడా నిన్ను చూడలేని మందభాగ్యం చెల్లి మందభాగ్యం. ఇద్దరి పాలు పెట్టి పట్టడానికి ప్రభువునైంది కూడా తల్లి లేని నా మేల గోడల జాడైనా తెలుసుకోలేని అసమర్థుణ్ణి. ఆవేదన పడకండి ప్రభు, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాగా. ఆ బిడ్డలు వరప్రసాదులు, వారికే ఆపద రాదు. నమస్కారం నాన్నగారు. చిరంజీవులు కండి. నాయన కార్యవర్తి, భూలక్ష్మి బిడ్డల జాడేమైనా తెలిసిందా? లేదు నాన్నగారు. అన్నలు నేను నిన్నటి వరకు మూడు దిక్కులు గాలించాం. ఈరోజు మళ్ళీ పడమటి దిక్కుకు వెళుతున్నాం. ఆ పరమేశ్వరుడు చల్లగా చూస్తే మీ కోడళ్లతో మళ్ళీ మీ దర్శనం చేయగలం. ఆశీర్వదించండి. విజయలై తిరిగి రండి. నాయనా కార్యవర్తి, పడమట దిశంతో భీకరారణ్యం, భద్రంగా వెళ్ళిరండి నాయన. వర్ధిరాజులకు భయమా నాన్నగారు? అయితే రామయ్య గారు, తమరు మళ్ళా చెప్పలేనన్నమాట. నువ్వేం సిపాయివయ్యా, పుట్టి పాపాయి. మనం సిపాయిగా ఉన్నప్పుడు కథారంగంలోకి దూకి కత్తి తీసి కసాపిసా మసా కసాపిసా మసాని ఊసకోత కోస్తుంటే రాజుగారు అదిరి బెదిరి వీడెవడో ఉద్దండ పిండవనుకుని ఆ చిన్న ఉద్యోగం ఉడబెరికి ఈ పెద్ద ఉద్యోగం తోశారు. అప్పటి నుంచి మనం ఈ తలవాకిల దగ్గర తలారావుడుగా తయారయ్యాం. తలారావుడు బాబా చచ్చ తలుపుది. సంతకాలు వెళ్ళే చోటు చెప్తే నేనే రాసుకుంటాను బాబు. వేటకెళ్తున్నాం రాసుకో. ఏమిటి పెట్టలు వేటగానే బాబు? బాబు చిలకలైతే చిక్కు, గువ్వలైతే గుట్టుగా గుట్లు పడి ఉంటాయి బాబు. ఆ వేటలో నీకు చాలా అనుభవం లాగుందే. అదేమిటి బాబు, పెట్టల వేటలో తలా రావడం పెట్టింది పరి కదండి. మనం మీసం మెలేసే రోజుల్లో ఇలా గుచ్చు వేసామంటే అలా పడని పెట్టట్టు ఉందా? మీసం కూడా మెలేసేవాడు అనమాట. అదేవిడు బాబు, ఒకరికి ఇద్దరై వాళ్ళలో వాళ్ళు రోషాలు పెంచుకుని నా మీసాలు పీకేశారు కానీ లేకపోతే జంట నిమ్మకాయలు నిలబెట్టే మీసాలు కదండి. కసాపిస్తామస కాలిచే కాలమా బాబులకి? ఒట్టి కబుర్లో పోగు. చెవి కోసిన మేక మేక తలా రావడు పులి బాబు పులి. అందరం తల వైపు వెళదాం, మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. పదండి. Thank you.
ఆ లేడీ మా పెంపుడు లేడీ అడవి లేడీ అనుకున్నాం కాదని చెప్పాంగా ఇది కదలండి ఇంకా నిలబడ్డారే ఈ అడవి గులాబీ అందం కాళ్లకు బంధాలు వేస్తుంది అది అందరాని పువ్వు కొమ్మను వంచగలిగిన వారికి కాదేమో గులాబీ కొమ్మకు ముళ్ళుంటాయి ముచ్చట పడిన వారు వాటిని లెక్క చేయరు అలంకరించనా మీరొచ్చి ఎందుకేనా వేటాటానికే వన్యమృగాలనా కన్యలనా తరిమింది లేడిని చూచింది వన్యలాడిని పరిచయం లేని వారితో ఏమిటి పరిహాసం పరిచయం చాలా వరకు అయ్యిందిగా నువ్వు వనరాణివా లేకపోతే అడపాదడపా అడవుల్లో విహరించే అప్సరసమా అయితే మాత్రం నేను మాత్రం ఏమాత్రం విడువను మీరు మాత్రం ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు మర్యాదగా దయచేయండి మా వాళ్ళు వచ్చేవాళ్ళైంది వాళ్ళెవరు ఓహో మీ చెలికెత్తెలా మా అక్కే అయితే వనవిహారానికి వచ్చారా మా నివాసమే ఇక్కడ అయితే నీ పేరు బాలనాగమ్మ బాలనాగమ్మ అయితే నువ్వు భూలక్ష్మీదేవి కూతురువా మీరెవరు పానుగంటి భూపతి రామవర్ధి రాజకుమారుడు కార్యవర్తిని భూలక్ష్మీదేవి మా మేనక మీకోసం వెతుక్కుంటూ వచ్చాం వెతకబోయిన తీగ కాలికి తగిలింది మీ అక్కయ్యలేది రండి చూపిస్తాను మీరు మా అక్కయ్య వారు మా అన్నయ్య అన్నలో వదిన్లందరూ ఒక చోటే చిక్కారా చెట్టుకో పెట్టగా చిక్కారు అయితే అడివంతా ఉచ్చులు పండించారన్నమాట బాల ఇప్పటికీ కాలాతీతమైంది కదుందా సుజు ప్రియా సన్నాహాలు కానివ్వండి సన్నాహాలకే ఉంది సరాసరి బయలుదేరడమే రా బాల నీ పైన నాకైనా ప్రేమ ఖజానా లచ్చి పిల్ల లచ్చి పిల్ల లబ్జుల కానా నీ పైన నాకైనా ప్రేమ ఖజానా లచ్చి పిల్ల పదాలకు ఎత్తుకున్నావు అత్తలిద్దరూ మొత్తం వాయిస్తే ముత్తుకోలేక పదాలకు ఎత్తుకున్నానే పిల్ల లాకిందల్లా వాళ్ళిద్దరు కొట్లాడే కాదు కానీ మధ్య నా ప్రాణాలు కొడుకు తినేస్తున్నారే అయితే పంచేమా ఏమిటి పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని మూడో పెళ్ళాన్ని కట్టుకో వాళ్ళ తిక్కుదురుతుంది అదే ఆలోచిస్తున్నా నువ్వు అన్నావు అంటే అంత పని చేసేస్తాను ఏమంటా రవణమ్మరు అంతఃపురం అది ఇది నీకెలా వచ్చింది అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇచ్చారు కోట్ల అంత అయ్యగారులేనే అమ్మగారులు ఎవరున్నారు ఏ మంత్రం ఇస్తున్నావా ఈ పప్పులు మన దగ్గర ఉడకమే పిల్ల లాకిందరా ఈ ఉంగరాన్ని ఈ పిల్లని పెద్ద కోత దగ్గర తీసుకోండి అంతా ఇంతే ఆగండి రావుడు తలుపుది ఎలా తెస్తాను వెళ్ళింది ఏడుగురు వచ్చింది పద్నాలుగురు వీరెవరు ఎవరైతే నీకెందుకు తలుపు దీ మట్టే తీ అంతే ఏనాడు ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది మహాప్రభు మన చిన్నరాజులు వట్టి చిలిపురాజులైపోయారు మహాప్రభు ఏం చేశారు రావుడు అదే చెప్పడానికి ఊరాడలేదు దాతరానికి ధైర్యం దాటలేదు ఇది ఊళ్ళు తెలిస్తే ఎంత అపరదిస్తా ఎంత అమ్మర్యాద వెళ్ళింది ఏడుగురు వచ్చింది పద్నాలుగురు కసాపి సమస్య నాన్నగారు తిరిగో మీ కోడలు మా అత్తయ్య భూలక్ష్మీదేవి మా బిడ్డలు నా భూలక్ష్మి బిడ్డల లేవండమ్మా లేవండి ఎంతకాలానికి మిమ్మల్ని చూచానమ్మా మీకోసం దేశ దేశాలు వెతికించాం ఇంతకాలం
ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా? అజ్ఞాతవాసం కాదు నాన్నగారు, అరణ్యవాసం. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకంట పడ్డారు. అవును నాయన, దైవం ఈనాటికి దయదలిచాడు. ఒక్క భూలక్ష్మి కాదు, ఏడుగురు భూలక్ష్మిలు నా కళ్ళ కనిపిస్తున్నారు. కలకలాడుతూ నా కోడళ్ళు నా ఇంటికి వచ్చారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ప్రభు? వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపిండి. మురిసింది నేతిరి అందాల చందమామా చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరి అందాల చందమామా చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరి పలపు పూబాల చిలికించెను గారాల వలపు పూబాల చిలికించెను గారాల అల్లచిరు గాలి శోభుల నీవు తూలి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరి అందాల చంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరి సోయగాల అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరే అందాల చంద మామ చెంత నుండి అందుకే విరిసింది వింత హాయి మురిసింది నేతిరే గండికోటరాజులు మన గర్భశత్రువులు. వాళ్ళకేమాత్రం సహాయం చేయడానికి వీలే? శత్రువుకు సానుభూతి చూపడం పాముకు పాలు పోసినట్లే. అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం. ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించారు. చిన్నవాడవైనా బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి. గండికోట వారికి సహాయం చేయటమే సమంజసం. మహామంత్రి, మన పరగణాలు కత్తి పెట్టగల ప్రతి పౌరుడు కదల రంగానికి తల్లి వెళ్లాలని ప్రకటించండి. సంగ్రామసింహ పరిపంది భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీ శ్రీ
రామవర్ధి రాజునున్నారు. సర్వ ప్రజలకు తెలియజేయిన దేమనగా గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కదన భూమికి కదిలిపోతున్నవి కనుక ఈటే అమ్ము కత్తి పట్టగల ప్రతి మగధీరుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది. ఓహో కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ కదన రంగమే గదన్ కట్టి చూసి దూకదన్ కథాపితామత కథాపితామత కథాపితామత. ఏం ప్రతాపం ఏం ప్రతాపం సచ్చినదానా, నీ నోటికి చేతికి జడుసురాన్ని ఊళ్ళో వాళ్ళందరికీ జడుసు అనుకున్నావా? చంపి పారేస్తాను, చీల్చి చండేడతాను. ఈ తలారరాముడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు. కోత ఒకటే కోత, ఊత కోత. పాపం ఏమిటి, లేక లేక సొరకాయలనుకున్నావా? అన్ని అఘోరించా గాని ఆ చక్కటి సారే. చిన్నదానా కోపడకుండా కాస్త శాంతంగా వినవే. చిచ్చి పారేయమంటే ఏమిటి ఆ రచ్చ? అది నీ ఒక మంట, నీకుదే పోయే కాలం. పొరుగు పోయే కాలం అంటే యుద్ధానికి వెళ్లే కాలం అనమాట. మగధీరులంతా వెళుతున్నారుగా, మరి మగధీరులంతా వెళ్తే మధ్యలో మనకెందుకయ్యా? అదేమిటి, నన్ను మీలో కలిపేస్తున్నావు? మన మగసిరి మండినట్టే ఉంది. నీ మగసిరి మాకు తెలియదు, పిల్ల జల్లా లేనే లేరు, పసుపు కుంకుమ కూడా లేకుండా చేద్దామనా? పడుండు, నోరు ముసు పడుండు. ఇలా రండి, 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 ఇలా రండి. కూర్చోండి, చూడండి, ప్రాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా, తీపి లేదనుకున్నారా? మనం వెళ్లే పనే వేరు. ఏంటో పని, పగలంతా యుద్ధం జరుగుతుందిగా, సాయంకాలం అయ్యేసరికి కొంతమంది అన్న చస్తారుగా. ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా, ఆ తలకాయలకి తలపాగాలు ఉంటాయిగా, అవన్నీ కోసి తీసుకొచ్చి పానుగంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబతి వీరులు అని ప్రచారం చేస్తాం. మహారాజులంతా మెచ్చి రణరంగ భీమ తలారి రామ అని బిరుదు మన ముఖాన్ని మారతారు. అక్కడి నుంచి పెద్ద మహల్, ఆ మహల్ నిండా దాస దాసీజన్, వాళ్ళ మధ్య మీరు, మీ మధ్య నేను, నా మధ్య మీరు, మీ మధ్య నేను. ఎద్దలేదు ఎద్దలేదు, బుద్ధిగా పడి ఉండు. పోనీలేవే ఆ తలపాగలని తీసుకొస్తారుగా, నువ్వు ఓనీలన్నా వేసుకోవచ్చు. ఆ ఏదో ఈ మొహానికి అదేలే చూసురా. ఇదిగోనయ్యో ఒట్టి చేతులతో వచ్చావో? తెలుసుగా మీ దరువు, తెలుసుగా మీ దరువు, తెలుసు నాకు, తెలుసు నాకు తెలుసు. అంబా జగదంబ, వీళ్ళ పోరు పడలేకే నేను బయటికి పోతున్నా. 10 రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశీర్వదించు తల్లి. మాత జగన్మాత, కథన రంగమే గదన్ కత్తి దూసి దూకెదన్ కసాపిసా మత కసాపిసా మత కసాపిసా మత. బావలంతా యుద్ధానికి వెళుతుంటే మీరింకా ఇలాగే కూర్చున్నారే? కదలడానికి కాళ్ళాటం లేదు బాధ. వీరధర్మం యుద్ధ భూమికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది, కానీ నిండు చూలాల్ని విడిచి వెళ్ళలేని మనస్సు వెనుకంజ వేస్తుంది బాధ. కథనరంగం అంటే కళ్యాణ మండపంగా భావించి పానగంటి వీరసింహాలని ఇలా పలికే. రాజులంతా యుద్ధానికి వెళుతుంటే మీరు రాణివాసంలో కూర్చుంటే నాకు మాత్రం ఏం పరువు? వీరపుత్రి విబాల, వీరపత్నిని కూడా. ప్రసాదానికి తిరిగి వచ్చే వరకు పానుగంటి రాజచిహ్నమైన ఈ రత్నహారాన్ని మీకు రక్షగా అలంకరిస్తుంది. వీరమాతవు కాగానే వేగు పంపుతావు కదా. విజయంగా తిరిగి రండి, వెళ్లే ముందు రాజరాజేశ్వరి దీవెని అందుకుని వెళ్ళండి. ఇల్లాలి దీవెన, ఇలవేల్పు దీవెన లేకుండా ఇల్లు కదులుతామా? ఇప్పుడే వస్తాను. మాత, రాజరాజేశ్వరి, మీ ఆయరక్షణ కోసం నగరిలోని వీరులందరూ గండికోట కథన రంగానికి కదలిపోతున్నారు. వీరధర్మం కోసం నేను వెళ్ళక తప్పదు. ఇక రాజధానిని, రాణివాసాన్ని రక్షించే భారం నీదే తల్లి. బాల, ఏమిటి వేరతనం? వీరపత్ని నవ్వుతూ సాగి ఇది నవ్వు బాధ. నేను తిరిగి వచ్చే వరకు ఈ గీటు దాటకు బాల. అనిలో వైరుల దోర్బలం బనచి
ప్రేమంతఃపురింజేరుదాకను నీకియది రక్ష ఎయ్యది యగుంగాక ఈ గిరిందాటకో వనిత నీకియది రక్ష పాంగలు శంభునాన మరి మాపయ్యాన సూర్యేంద్ర చంద్రని సాహస్సులయాన ఈ నియమము లక్ష్మ కుమారి నేను వస్తున్నాను. వెనక ముందు అయినా కాస్త కనిపెట్టండి. ఎక్కడికి అడిగేశారు? అడిగేశారు. అపశకును అపశకును. పర్వాలేదని చెప్పు. కథన భూమికే కదా కత్తి దూసి దూకెదాగు. నువ్వెందుకు పోయా అన్నారు? ఆ మాట అన్నారు. కట్టుకున్న ఆడవాడు ఆ మాట అన్నారు. కాపాడి యజమాని ఆ మాట అన్నారు. ఇది నేను ఎందుకు? చెరువుడు కన్నీళ్లు గార్చి అందులో దూకి సస్తానంటే రాఘవయ్యా అంత తొందర ఎందుకు? మరి ఏం చేయమంటారు చెప్పండి. అందరం కథన రంగానికి వెళితే రాణివాసానికి రక్షణ కావద్దు. కావద్దు. మందిరానికి మగదక్షత కావద్దు. కావద్దు. అందుకని నువ్వు ఉండిపో. నేను దీనిని మీరు ఒప్పుకున్నారు? చాలు, అంతే చాలు. చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి. మరేమీ లేదు. మందిర రక్షణ భారం నీది. భట్టు, బాపడు, దంగం, జోగి ఎవరొచ్చినా సరే గవని దాటి లోపలికి వెళ్ళదు. ఇంతెందుకు? దుమ్ము ధూళి ఏది తిరిగి సరే లోపలికి రాని మనం తలుపులు వేసేస్తాగా. వేషరాముడు బాబు కడవటు బాబు. ఏమిటి చిన్న మనవి? ఏమిటయ్యా? నేను యుద్ధానికి వెళుతున్నాను. నేను జయించుకొస్తాను. నా ఉద్యోగం పెరిగిపోతుంది అని ఏమేమో చెప్పాను. అంతే, నీ ఉద్యోగం పెంచే భారం మాది, మందిర రక్షణ భారం నీది. సరేనా? ఇది నాది, అది మీది. కడవటి బాబు ఒక్కడు కనబడిరా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకండి? మన వర్ధాదులంతా యుద్ధానికి వెళ్లారుగా, అందుకని వాకిళ్ళు జాగ్రత్తగా కాపలా కాయండి. కుక్క, నక్క, పిల్లి, బల్లి చివరికి చీవనైనా సరే సంపద లోనికి పంపించొద్దు. హెచ్చరిక, వాడు వట్టి మోసగాడు. ఎవరండి వాడు? వాడే తంత్రాల త్రిపాఠి, మంత్రాల ఘనపాఠి, మాయల మరాఠీ. ఆ
శాపగ్రస్తురాలైన దేవకాంతమై ఉండాలి. కనుకనే నీ చరణ మంజీరాల్లో అంతటి అమరత్వం, నీ గొంతులో అంత గాంధర్వం తొణికిసలాడుతుంది. మరాఠీ, నిన్నొక్క మాట్లాడగనా? ఇంత సుందర మందిరం నాకు చూపించనే లేదే. నిన్ననేగా నీ వచ్చింది. మరాఠీ, నీ సౌందర్యోపాసనకు ఈ విలాస మందిరమే నిదర్శనమా? అవును సంగు, ఆనందదాయకమైన వస్తువు ఏదైనా సరే నేను సేకరించాలి, అనుభవించాలి. ఇక్కడ నీకు కనిపించే ప్రతి చిన్న వస్తువు కూడా మరపురాలి ఒక్కనాటి మధురానుభవానికి మాయనిచ్చింది. విక్రమార్కుని సారభంజికల్లాగా ఒక్కొక్క ప్రతిమ ఒక్కొక్క వింత కళా సరిత్సాగరాన్ని. మరాఠీ, ఈ ప్రతిమలన్నీ వాస్తవమేనా? అవును, నన్ను ఊరించి ఊహాతీతమైన ఉన్నత లోకాల్లో ఊరేగించిన మధుర మనోహరీ మూర్తి. మరాఠీ, ఈమె నీ ప్రేయస? ఎవరీమే? తాతా రాకుమారి, చెంగిస్ ఖాన్ పాదుషా వారి జనానాకి నాయకీమణి. అనంతాకాశంలో తారల కాంతికైన అందరి అంధకార పాగాధాల నుంచి తెచ్చుకుందా కనుపాపల సొగసు. ఆమె కన్నువిచ్చిన చోట వేయి వేల చందమామల వెలుగు కాసే. ఆ దిగని వెలుగులో నేనొక చిరుగాలిని. ఆమె జరి మేలు ముసుగుని ఆమెను చుట్టివేయాలనిపించేది సంగు. ఈమె ఎవరు మరాఠీ? గాంధార దేశపు గాయనీమణి. ఆమె కనురెప్ప పాటలో కమ్మని పాటలు వినిపించింది. ఆ మధుర సంగీత నిస్వనంలో నేనొక స్వరమై, ఆమె పాటలో నేనొక మాటనై, ఆ విశ్వగానంలో విలీనమైపోవాలనిపించి. సంగు, వింటున్నావా? వింటున్నా. కాశ్మీర దేశపు కన్ని, కవయిత్రి, కళాపిపాసి. ఆమె అడుగుల కింద గరికపూలు నలిగిపోతే గిలగిలలాడిపోయి పూల మొక్కలకు జోలపాడి నిద్రపుచ్చి ఆ పాటలన్నీ ఆకులు అదృశ్యమై విరులలో వికసించేవి సంగు, విరులలో వికసించి. పాప, ఆమె నా కైవసం కాకముందు ఒకనాడు కనిష్క మహారాజు కలుసుకున్నాడు. కనిష్కుడా? కలలు కంటున్నావా మరాఠీ? ఆ కాలంలో నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సంగు, ఇలాగే ఉన్నాను. అయితే నీ వయసు ఎంత? సర్వేశ్వరుని సౌందర్య కల్పనలో మానవుని మోహానికి ఆనంద పిపాసకు వయస్సు ఎంతో నా వయస్సు అంతే. సుందరి మూర్తులందరినీ ఇలా శిలారూపణం చేశావే? చిరంజీవి నేను కాని నా చిన్నారులు కాదుగా, వారి స్మారక చిహ్నాలే ఈ శిలా ప్రతిమ. ముఖానికి నోచుకొని ఈ సుందరి ఎవరు? నా ఆశా సుందరి. ఆకారం పూర్తి కాలేదే? అనంతమైన ఈ సృష్టిలోని అందాలన్నీ పోతపోసి అపురూపంగా చిత్రించాలని నా అభిలాష, అందుకే అన్వేషిస్తున్నాను. మరాఠీ, అందుకు నేను పనికిరానా? సంగు, నా ఆశా సుందరి అత్తరలను ధిక్కరించే అపురూప లావణ్య విలాసిని, క్షీరసాగర మధం నాటి మోహిని కన్నా సమ్మోహిని, సీత కంటే శీలవతి, అనసూయ కంటే అనుకూలవతి సంగు. అంతటి అతిరూపవతి గుణవతి నీకు లభించేదన్నాడు, నువ్వు ఈ ప్రతిమను ముగించేదన్నాడు. అంతులేని నా జీవితంలో ఏదో ఒకనాడు ఆమె నాకు లభించకనుకోడు, నా ఆశాసుందరి పూర్తి కాకనుకోడు. సంగు, నా మంత్రశక్తి మీద నీకు నమ్మకం లేదా? ఉంది, కానీ నీకు అంతటి మహత్తర శక్తి ఉందా అని చూడాలని అభిలాషగా ఉందా? దాన్ని నిరూపిస్తాను. ఇలా కాదు, సుస్నాతమై సుచిగారా, రక్షక భయం వేస్తుంది. ఏం తారుపులు? వైశాచిక వికటాట్టహాసం. అయితే పోదా, వద్దు మరాఠీ. పర్వాలేదు, మా దండనుండగా నీకే భయం లేదు, మా మహిమ చూస్తానన్నావుగా. రా.
తంగు నీకేం కావాలో కోరుకో కోరుకో నీ దయచాలి మనకి కాపాలిక ఈ అందాల రాణికి అతిలోక సుందరమైన కుసుమాన్ని తీసుకురా మహాదేవి పరజన భయంకరీ స్వ ప్రణత శుభంకరీ స్వ ఐం శ్రీం హ్రీం స్వ వాశక్తి తెలుసుకున్నావా బ్రహ్మ ఈ మరాఠీ ఎంత అనురక్తుడో అంత మంత్రశక్తి సంపన్నుడు ఎంత కళాప్రియుడో అంత కఠోర దీక్షాపరుడు అలంకరించు మరాఠీ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మెరుపుల వంటి మిఠారి చూపులతో మెలికలు వేసి ఈ మరాఠీని మురిపించి మైమరిపిస్తున్నావు సంగ అంటే నన్ను లోకోత్తమ సుందరిగా అంగీకరించావా నువ్వు ఆశా సుందరిగా ఎన్నుకుంటావా ఆ మాటకి ఇదివరకే సమాధానం చెప్పాను కదా నేను సౌందర్యవతివే కానీ నా ఆశా సుందరి నాకంటే సౌందర్యవతులు ఉన్నారా ఎందరో ఉన్నారు లేదు నీ మాటకి లేదు చూడాలని కుతూహలంగా ఉందా పద లోకాలోక విలోకన సంగు కన్న సౌందర్యవతిని చూపించు పేరు వంశానికి
పిశాచి, ఎవరి అపురూప లావణ్యవతి? పానుగంటి పుర యువరాణి బాలనాగమ్మ మహాపతివ్రత. బాలనాగమ్మ అపురూప సుందరి, నా ఆశా సుందరి, పట్టి తెస్తాను. నా మాయలకు మంత్రశక్తికి లోబడి మగువలే, ఇప్పుడే తీసుకొస్తా. వద్దు మరాఠీ, వెళ్ళొద్దు మరాఠీ. ఓ ఏదో పెద్ద కనకారం చేసినట్టు ఏదో ఆపసోపాలు. ఆపసోపాలు కాదే, ఆనంద తరంగాలు. ఆ బాలనాగమ్మ కొడుకున్నాడు, ఆహాహా, బంగారపు తుణక, బంగిని పిల్లి, మామిడి పండు. ఊళ్ళో పిల్లలు చూసి ఉబ్బుళ్ళొస్తే మన ఇల్లు నిడుతుందా? దానికి నన్నేం చేయమంటావే? నేను చెప్పినట్టు నువ్వు చేస్తేగా? చేస్తూనే ఉన్నానుగా నువ్వు చెప్పినట్టు. దానా చేశాను, ధర్మ చేశాను, గుళ్ళు కట్టించాను, గోపురాలు కట్టించాను, రాళ్ళక మొక్కాను, రప్పలకు మొక్కాను, ఆఖరికి బావులు కూడా తీయించాను. ఏమన్నా కనిపిస్తేనా చూడు? అదే నేను చెప్పింది. కోత్రీములు ఒక ముట్టించా, ముసలితనానికి ఫలకం తక్కువైనా నా ఇష్టం. నా ముగ్గురితో నేనేవాళ్ళు మాట్లాడుకుంటాను. నీ గుడ్డు కొత్త మొహానికి నన్ను తప్పించావా? పదివేళగా కాపురం చేస్తున్నావు చిల్లా పాప, 20 ఏళ్ళగా నువ్వు చేస్తున్నావా? నాకంటే నువ్వే ఏళ్ళకు పెట్టావే? ఎంత మాట పడితే అంత మాట, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావా? చూడు నేను చెప్తాను. శాంతిచ్చే శాంతిచ్చే అంటే నాకు దాన్ని అంటే వెలిగేస్తా. ఒకసే అన్నంత పనులు చేస్తుంది, నా మాటని పాడిపోవే. ఏడు దానే మామ, నాకేం కర్మ? ఇవేళ దీన్ని అంటూ తెలుసా దానే? ఆగండి 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 ఆగారా, ఈ గొడవ అంతా సంతానం కోసమే కాదు, నేను పనిచేస్తాను. చెయ్యండి. ఏంటి? ఇదిగో నువ్వు ఈ రోజు మొదలుకొని సంతాన గోపాలను సేవించు. నువ్వు 6 వారాలు ఉపాసం ఉండి అశుద్ధిపూత సేవించు. నాగప్రతిష్ట అన్ని చేశావు, చంపేవే. అబ్బా తుఫాన్ తుఫాన్ పోయిందిరే, కాశ్యవనతో కూర్చో. అబ్బో అబ్బో, ఇదొక పెద్ద తుఫాను భగవంతుడా. ఇద్దరు పిల్లలు వద్దురా తండ్రి, చూస్తున్నావుగా తెగ ముందు వచ్చి జాములు అసలే వద్దు. ఒక్కటి చాలు. ఇంటిలోని పోరు ఇంతింతగాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. ఇంటిలోని పోరు ఇంతింతగాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా. ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా. నోళ్ళు ఓర్వలేని కళ్ళు బుద్ధి చెబుదామంటే బంధు వాకిళ్ళు, ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత. అయ్యో ఇద్దరాళ్ళ మొగుడి ఈపు మధ్యల మోత, నీకొద్దు నాకొద్దు ఈ బతుకు రోత. అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు. అయ్యో ఇక్కడుంటే తప్పు అక్కడుంటే ముప్పు, ఒక్క చోటే రెండు నిప్పులో ఉప్పు. చెంగు ఒక్కటిలాగా చెవు ఒక్కటిలాగా, చెయ్యెత్తి మొక్కాలి చవటయ్యలాగా. అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా. మోతిరుపు
ముక్కిరుపు ముత్తత మురిపాలు మొట్టికాయలు తిట్లేత సరసాలు. ఆళ్ల మాటకు ఎదురు చెప్పితే తప్పితే కాళ్ళకి కీళ్ళకి ఆసుదులు పోవాలి. అబ్బా ఇంటిలోని పోరు ఇంతింతగాదురా, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడ, ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడ. అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే, ఎద్దు నెక్కే నీకు ఎద్దులాటి నాకు వద్దురా, ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ, ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ, ఇద్దరు పెళ్ళాలు వద్దు రాశివుడ. శంభో శంకర పరమేశ్వర, శంభో శంకర. శంభో శంకర ఏది చెయ్యి దాడితో ఇంకా పరమేశ్వరుణ్ణి కోరికలు ఇచ్చే జంగమదేవన్ను రా. కోరుకో. శ్యాం పండు కావాలా? శంభో శంకర. చెట్టు మీద చిలక కావాలి. శంభో శంకర. కోతి కావాలా? శంభో శంకర. నీకేం కావాలరా? నాకే ఆడే బొమ్మ కావాలి. ఏం కావాలి? ఆడే బొమ్మ కావాలి. నాట్య పిపాసివిరా, నాకు నచ్చావు. ఓం పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. సాంబ శివ పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. నువ్వు శంఖం కాదు, పెద్ద గొట్టం ఊదు. ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తినడానికి వీల్లేదు. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? దంగమదేవరా, నీలాంటి గోడిదంగాన్ని శతకోట మందిని చూశాను. ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్లారు, తలుపు తీయడానికి ఎంత మాత్రం వీల్లేదు. నీ ప్రభుభక్తికి మెచ్చాను తలారి రాముడు. వీడికి నా పేరు ఎలా తెలుసు? వినుంటాడు. నీ పేరే కాదు, పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు. ఇద్దరు భార్యల ముద్దుల మగడవు. పాపం బిడ్డా పాప లేని గొడ్డుమోతు పుట్టుక. స్వామి స్వామి దన్న స్వామి, ఆమె ఎవ్వరు స్వామి? పానుగంటి పశుపతినిరా, బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని. స్వామి స్వామి స్వామి, ఈ దాసుడికి దారి చూపండి, కాశన్ని బిడ్డలు పిలిచింది స్వామి. ఇందా ఈ చిటికడి విభూతి నీ భార్యకి పండులాంటి పిల్లాడు పుడతాడు. మరో చిటికడి పిందండి స్వామి, చెరి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి. నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది. సంతోషం స్వామి, చాలా సంతోషం. స్వామి కాస్త సంతకం చేసి వెళ్ళండి. మనం పశుపతులం రా, ఏ పుతైనా సరే. ఇది రాజాజ్ఞ స్వామి. శంభో హర హర. మాల, ఎవరో జంగం దేవర బిచ్చు వచ్చినట్టున్నాడు, వెళ్ళి బిచ్చు వేసరా. రంగమయ్యా భిక్ష తీసుకో. భిక్ష? పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా? ఇంటికైన ఇల్లాలు రానాదో. పసికూన తల్లి దేవరా, ఇది రాణిగారు పంపిన భిక్షే, తీసుకో. పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా? అనుభవించులే ఆ భాగిని. శంభో రంగమయ్య, ఆ మాట నాకేం తెలుసు, అమ్మగారితో చెప్పొస్తానుండు.
నేను పిచ్చి వేస్తే పనికిరాదట, మీరే వెయ్యాలంటున్నారు. అలాగా సరే, అయితే నేనే వేస్తాను. ఏం బాబు, ఏ అలా పొరపడుతున్నా బాబు? ఏ నాన్నా, ఇప్పుడు వస్తాడా? బిచ్చి వేసేస్తాను. ఏమ్మా, లేదు బాబు, బాబు కదా. ఏడు నాన్న. ఏం కావాలి? కారం కావాలా? లేదు. మాల బాల సముదాయించు, ఇప్పుడే వస్తా. లేదు బాబు, నాన్న నా బాబు కాదు, కొడుకు. స్వీకరించండి దేవరాజ్. బాగు బాగాయనే బాల, మహాదేవునికి ఇదా మర్యాద? మా అపచారం ఏమిటి దేవరా? గమని దాటి రాలేవా? రాణివాసపు గర్వము. ఈ గీటు దాటి రాలేను దేవరా, ఇది నా పతి ఆజ్ఞ. ఇది నీ పతిని ప్రాణి కొట్టినే శాసించు పశుపతి యాన, పాటిస్తూ ఇది దాటి రాని భిక్ష గర్ల కంఠుడు వల్లడే. రా, దాటిరా. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? తెచ్చిన భిక్షను వేసేవో లేక ఇచ్చిన పాపను కొనిపొమ్మనేవో తేల్చు. పతిత పావన, నీ పేరున జరిగే ఈ పతి శాసనోల్లంఘన పాపమైతే నన్ను క్షమించు. ఏమో మొగలు, thank you.
వీడంత? ఆరు వీడు తస్తయ్యా ఎవైనారు? అంత మాయగా ఉందే. ఆ కొంపదీసి ఆ మాయల మరాఠీ వాడు మాయాజాలం కాదు కదా. అమ్మ బాబో అన్ని చోట్ల వెతిగా ఉమ్మా, చిన్నరాణి గారు ఎక్కడ కనిపించలేదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడా కనిపించలేదు. అంత కసా పిసా మస అయ్యాను. ఎంత పని జరిగింది అమ్మా? బాలగం తల్లి ఈ సంగతి విన్నావా? మరి బాలగం తల్లిది కనిపించలేదు. ఎవరో సంగం ఎవరు వచ్చాడట, పిచ్చి వేయడానికి వెళ్ళింది కదా. అంతే, మళ్ళీ కనిపించలేదు. అమ్మ బాబో ఎంత పని జరిగింది? వాడు జంగం దేవుడు కాదమ్మా, వాడే మాయలు మరాఠీ. కొంచెం మునిగిపోయిందమ్మా, చిన్నమ్మ గారి ఎత్తుకుపోయింటాడు. ఈ అన్యాయం అంతా నాడు, ఈ పాపం అంతా నాడు. తల్లి ఏడవకండి, ఏడవకండి. నేను వెళ్ళి గండుకోట వెళ్ళి ఈ సంగతి అంతా మన మహారాజుని తెలియజేసి వస్తాను. మీరు విచారపడకండమ్మా. చూడండమ్మా, పాలవు జాగ్రత్త, పాలవు జాగ్రత్త. ఏడవకండి, ఏడవకండి. ఏమిటి రాముడు, ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగింది బాబు. ఆ మాయల మరాఠీ గల్లాడు, వాడు మందిరంలో ప్రవేశించాడు, మరీ కనిపించలేదు. వాడు పోతే పోయాడు, మన బాలనాగమ్మ గారిని కూడా మాయం చేసి తీసుకోడు. ఈ తప్పంతా నాదే, నా తాత చేయండి. మరాఠీ మరాఠీ వెళ్ళిన పని ఏమైందో? ఏమవుతుంది, కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా. ఇదిగో పాలుగంటిపుర యువరాణి బాలనాగమ్మ. ఏమిటి కుక్క? నాగు, నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పడికే. ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కను తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా? అయ్యో మరాఠీ, ఎన్నాళ్లకు నీకు పరాజయం, నా మాట విన్నావా? సంగు, మరాఠీకి జీవితంలో పరాజయం లేదు. బాలనాగమ్మను పట్టే తెచ్చాను. ఏది? ఇదిగో నాగు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మాయల మరాఠీ మందిరంలో. ఎవరక్కడ? ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి అలంకరించండి. అలా కొయ్యబారిపోయావే, అన్నంత పని చేశావే. పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా. మరాఠీ నా మాట విను, వెంటనే ఆమెను పంపించి మనసు తీర్చుకొని. మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను, పచ్చిరతల పవిత్ర శక్తిని నీ మంత్రశక్తితో అరికెట్టలేవు. అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం. నీకంటే అందగత్తేనే అప్పుడే అసూయ పడుతున్నావా ఆడబుద్ధి? వినాశ కాలే విపరీత బుద్ధి. సంగు, గరివాగుడు మాని వెళ్ళిపో. మరాఠీ నా మాట వినండి అమ్మా, త్వరగా అలంకరించనివ్వండి, ఆలస్యం అయితే అయ్యగారు ఆగ్రహిస్తారు. స్వాగతం, సుస్వాగతం. లోకోత్తమ సౌందర్య రాశి మాయల మరాఠీ మంత్రాల కోట ఘన స్వాగతం చెబుతోంది బాలా, ఘన స్వాగతం చెబుతోంది. అరే
పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా? నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలనా? అలాగే కాని అలా బెదిరిపోతావే. ఇది పరవశించి పరవలు తొక్కే చోటు గాని పదరి పారిపోవలసిన చోటు కాదు బాలా. దుష్టుడా, దూరంగా ఉండు. నా సంగతి తెలుసుగా. తెలుసు, నా పది లేని వేళ నన్ను మోసగించి చెరపట్టి తెచ్చిన పచ్చి దొంగ. నిజం పలికావు బాలా, నేను దొంగనే, అందాల దొంగని. అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాలా. రా, నా హృదయానికి రాణివై, ఈ మంత్రాల కోటకు మహారాణివై, నన్ను ఎలుకో. నన్ను తాకాలని ప్రయత్నించుకో. ఈ బాలనాగు కోపం వస్తే కోడనాగుని తెలుసుకో. కోడనాగులే నా మంత్రగాడి ముందు కోరలు లేని నాగులేగా. నా మాట విను బాల, నిన్ను నా ప్రేమాది దేవతగా ఆరాధి నీ వేడి నీ తూర్పుల సుడిగాలితో నన్ను ఏ సుధాముల లోకానికో విసిగి. నోర్మి, నీ కారు పూతలు వింటే పానుగంటి సూరసింహాలు నీ నాలుక చీల్చి వేస్తా. ఒక పానుగంటి సూరసింహాలే కాదు, ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాఠిని ఏమి చేయలేదు. బాల, నీ వంటి చొకారపు వన్నెలాడి నా వంటి సరస శృంగార కళాకోవిదులు తోడు గాని కాకి ముక్కుకు దొండ పండుల ఆ కార్యవర్తితోనా నీకు కాపురం? నిజుడా, పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాతకుడా, పసిగంతులకు పచ్చి బాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడా. నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను చెరబట్టావు. అసహాయలైన శీలవతుల ఆక్రందన ఆవేదన దవానలమై నిన్ను నీ కోటను దగ్గర చేస్తుంది. ఈ నిందారాపాలే ఇంకెవరైనా చేసుంటే ఈ పాటికి పాషాణం చేసేవాడు. నీ మంత్రశక్తితో నన్ను వెరపించలేవు. నీవు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే నీ కల్లో కూడా నన్ను తాకలేవు. బాల, నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకో, కానీ గుబాళించు గులాబీ పువ్వును గుప్పెట్లో చిదిమి ఆఘ్రాణించాడు నేను కాదు బాల. ఆఖరి మాటగా చెప్తున్నాను, నిన్ను రక్షించడం మానవుడు లేడు, నువ్వు తప్పించుకోగల మార్గము లేదు. నమ్మకు సరే, నా కోరిక మన్నించే వరకు నీకు ఈ మందిరమే బంది కాను. ఎవరే దురదృష్టవంతురాలు, ఎవరో బాలనాగమ్మట, వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పలకరిస్తే గుస్సు అంటుంది పాపు. ఆ మరాఠీ మండి పడతాడు. వస్తా. నీ బాహు బంధాల్లో వాలిపోతాననుకున్నావా? నీ కపటోపాయాలు నా ముందు సాగు. బాల, ఏమిటి అవివేకం? నేను నీ కార్యవర్తిని, గుంతైన ఆనవాలు పట్టలేదా? ఇంకా నన్ను మోసగించాలని ప్రయత్నిస్తున్నావా? నువ్వు పరమేశ్వరుడు అని నమ్మి భర్త ఆజ్ఞ తిరస్కరించినందుకు ఫలితం అనుభవిస్తున్నాను. బాల, అనవసరంగా పోపడుతున్నావు. బాల, నేను నీ కార్యవర్తిని, కాలహరణం అయితే కటికివాడు రావచ్చు. పద బాల, చాలించు.
ఇంక నీ నైవంచన నా ముందు సాగదు. వెళ్ళు బాల. ఆ మరాఠీ మాయలకు బెదిరిపోయిన నీ మనస్సు నిజాన్ని కూడా శంకిస్తుంది. నిన్నెలా నమ్మించను బాల. ఆనాడు లేడీని వెంటాడుతూ అడవిలో కలుసుకున్నాను. గులాబీని అడ్డుపెట్టుకుని గుసగుసలాడుకున్నాను. కథన రంగానికి వెళ్లే ముందు నా రాజచక్రమైన రత్నహారాన్ని నీకు రచ్చగా అలంకరించాని గిరిదాట వద్దని ఆనపెట్టాను. నమ్ముతావా బాల? అవును బాల. స్వామి బాల, మిమ్మల్ని అనరాని మాటలన్నా నన్ను క్షమించండి బాల. తర్వాత మాట్లాడుకుందాం. మరాఠీకి తెలియక ముందే వెళ్ళిపోవాలి. అది బాల. మంత్రరక్షితమైన ఈ మాయాకోటలో ఎలా కాలు మోపగలిగావరా కార్యవర్తి? నీతికి న్యాయానికి అండదండగా నిలబడే దైవశక్తి ముందు నీ క్షుద్ర దేవతాశక్తులు మాయలు జయించలేవు. నీకు మరణకాలం సమీపించింది. దౌర్మయ్య, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మగనక్షతలేని మందిరాల్లో మరువేషాల్లో దూరి మగుమలను చెరపట్టే కామ పిశాచంతో. అల్పకూడా, ఆరిపోయే దీపానికి ఆవేశం ఎక్కువ లేరా? బ్రతుల మీద ఆశ ఉంటే బాలలోని మర్యాదగా వెళ్ళిపో. వీరుడు అయితే కత్తివేసి ముందుకు రా. గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకురా? స్వామి, 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 స్వామి. పాపి, నా బ్రతుకు బండగా చేశావు. బండగా మారింది నీ భర్త. నీ బ్రతుకు పండు వెన్నెల చేస్తాను బాల. నువ్వు మనుషులు కావు, దయాదాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసుడివి. ఇది నీ వినాశానికి మా ఉసురు ఊరికే పోదు బాల. పోతలకి సరే వెళ్ళిపోతాను. పాషాణంగా మారిన భర్త కోసం పరితపించే నీతో సరసానికి సమయం ఇది కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకుంటా. మళ్ళీ వస్తా. స్వామి, స్వామి. త్రిలోక భక్షక పురూత. కపాల శృంగ. ఓం నమో భగవతి మహాదేవి. పరజన భయంకరీ స్వ, ప్రణత శుభంకరీ స్వ. ఐం శ్రీం హ్రీం ఓం స్వ. పానుగంటి వీరులు నీపై తండెత్తి వస్తున్నారు. పానుగంటి వీరులు నిన్నంటే మంటల మీదకి మిడతల మానయాత్ర.
లోకాలోకమిలోకన ఎక్కడ పానుగంటి వీరుడు? ఆగ్రా బాలనాగమును కోట బహిప్రాకారానికి తీసుకురా. అదిగో వస్తున్నారు నీ పానిగంటిపుర పరివారం. నీ భర్తకు పట్టిన దుర్గతి వీరికి పట్టబోతుంది. చెప్పు, ఇప్పటికైనా నా మక్కువ చెల్లిస్తావా? చండాలుడా, సాధు శీల అయిన భారత రాజకన్య తన పవిత్ర శీల రక్షణ కోసం సపరివారంగా ప్రాణత్యాగమైనా చేస్తుంది, కానీ నీ వాసించే మహాపాతకానికి ఎన్నడూ పాల్పడదు. పంతాలకు పోకు బాల, బాగా ఆలోచించు. ప్రాణాలతో ఈ బాలనాగి నీకెన్నటికీ వశం కాదు. శివరాకు వంటి చిన్నదానికి ఎంత కఠిన హృదయం. వీరాలచిలుక బెదిరిపోయింది, మందిరానికి చేర్చు.
మరాఠీ అందిన దాన్ని అసహించుకుని అందని వాటికి ఆరాట పడతావే? నన్ను వేధించకు సంగు. మరాఠీ ఇలా చూడు, ఒకనాడు ఈ వాళ్ళ చూపుల్లో సుతారాలు వరద పారుతున్నాయని శ్లాఘించావే. అది ఆనాడు వాడు సోకిన పూలమాలనెవ్వడు కంఠసీమను అలంకరించుకోడు సంగు. మరాఠీ నా యవ్వనమదు, నా జీవిత సర్వస్వం నీకు ధారపోసాని. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు దూరమైతే నాకేముంది మరాఠీ? లాభం లేదు సంగు, నన్ను మర్చిపో. అదంత తేలిక కాదు మరాఠీ. ఆడది జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తుంది. విరిబోటికి తేటిరాయుడు ఒక్కడే, తేటిరాయనికి కోటాను కోటి విరిబోటులు. ఆడమనసు నీకింకా అర్థం కాలేదు మరాఠీ. నీ స్వసుఖానికి నువ్వు చేసే ఈ ప్రేమద్రోహ నేనే నీ కళ్ళ ముందు జరిపిస్తే నువ్వు సహించగలవా? సంగు మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళను మరాఠీ వెళ్ళను, నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను వలచిన వశం చేసుకో చూసిన ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చి వేస్తాను. సంగు ఏమిటి ఉన్మాదం, వెళ్ళు. కృతజ్ఞుడవైన త్రోసి వేయకు మరాఠీ. నిన్ను ఇంకో వైపు చూడలేమను, ఇంకో గొంతు విననేమను. మరాఠీ నా మాట విను, నన్ను అన్యాయం చేయకు, అన్యాయం చేయకు. నువ్వు నావాడి. 1000 కళ్ళతో 1000 చేతులతో నీకు కావలి కాస్తాను. ఎవరైనా నిన్ను బలచిన వశం చేసుకో చూసిన ఆడ బెబ్బులని వారి గుండెలు చీల్చి వేస్తాను. స్వామి నేనెంత పాపాత్మురాలి, మీ మాట జవదాటి చేతులారా మిమ్మల్ని పాషాణం చేసుకున్నాను. కడుపార కింద బిడ్డకు దూరమై గతిమాలిన ఈ కన్నీటి బ్రతుకెందుకు? ఇన్ని కష్టాలకు కారణమైన ఈ సౌందర్యం, ఈ జీవితం ఈనాటితో నశించిపోయి, ఈనాటితో నశించిపోయి. ఎవరు నువ్వు? ఆ మాయలు మారి పంటువా? కాదు తల్లి, అభాగ్యురాలిని భూలక్ష్మి, మీ అమ్మను. అమ్మా అమ్మా, ఈ కడగళ్ళ మారి కూతుర్ని ఎందుకు కన్నావమ్మా? కష్టాలు మనుషులకు రాక మాకులకు వస్తాయా తల్లి? ఆశతో జీవిస్తా. మూడు వారిన ఈ పాడు జీవితం ఎవరి కోసం? నీ బిడ్డ కోసం, కన్న పిల్లల కోసం ఎన్ని బాధలైనా సహించాలి తల్లి. అమ్మా నీ బిడ్డను రక్షించుకోలేవా? ఈ మంత్రాల గడ్డ నుంచి నిన్ను రక్షించే మహిమ నాకు లేదు తల్లి, విచారపడవు. నీ బాలుడు 12 ఏళ్ల బాలవీరుడే, మీకు విమోచన కలిగించి కన్నవారి రుణం తీర్చుకుంటాడు. అందాక ఈ కామాంధుడు నన్ను బ్రతకనిస్తాడా అమ్మా? భయపడవు, కాముకులు అవివేకులు, స్త్రీ చాతుర్యానికి అసాధ్యం లేదు. మనసు పదిలపరచు, మాయను మాయతోనే జయించాలి అమ్మా. చేర్చడానికి అన్ని సన్నాహాలు చేశాను, వెళ్ళిపో. ఇది పరీక్ష కాదు, ప్రాణభిక్ష. నా మీద నీకెందుకే అపేక్ష? అపేక్ష కాదు, అసహ్యం. అర్థమైందా? వెళ్ళిపో. నేను వెళ్ళను. ఇలా ఇష్టం లేనట్టు నటించి
నా మరాఠీ మనసు అపహరించి ఈ కోటకు మహారాణి వై కులుకుదాం అనుకున్నావా? మరాఠీ నావాడు. నువ్వు మరాఠీ ఇల్లాలివా? అవును, నేను మరాఠీని ప్రేమించాను. నా జీవితం మతుకరించి అతనికి త్రాగించాను. మరో ఆడది అతన్ని తాకితే నేను సహించలేను. పో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోయి కాపాడుకునే ఈ ప్రాణాలు ఏం చేయను. ఇలా మూర్తి అయిన నా పతి చరణ సీమలు కృషించి నశించిపోగలను గాని దూరమై జీవించలేను. నీకు చేతనైతే నన్ను కూడా శిలా ప్రతిమ చేయి. నీ మేలు ఎన్నటికీ మరిచిపోనుమా. బాల, నువ్వు సామాన్య కాంతవు కావు, మహాసాధ్వివి. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అమ్మా బాల, మా మరాఠీ మనిషి కాడు, పశుకామానికి బానిస. అందాన్ని ఆట వస్తువుగా భావించి అనుభవించి గిరాటు వేసే కిరాతకుడు. నీ పవిత్ర శీలాన్ని చెరిచే వరకు ఆ పాపి నిద్రపోడు. ఈ మరాఠీనే మోసగించిన నిన్ను మన్నించడం మహాపరాధం. నీ అసూయాగ్నిలో దగ్ధమైపో. మరాఠీ, ఏమిటి ఘోరం? ఆమెను బ్రతికించు. మనసు మార్చుకోలేక నాతో పంతగించే మగువులందరికీ ఇదే శాస్తి. అర్థమైందా నా మహిమ? ఇప్పటికైనా మారిందా నీ మనసు? బాలా, మర్యాదగా మనసు మార్చుకో, లేదా నీ పసిగందును తెచ్చి నీ కళ్ళ ముందే పాషాణం చేస్తా. అమ్మా, మనసు బదిలపరచుకో. మాయను మాయతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి, మాయను మాయతోనే జయించాలి. మరాఠీ, నువ్వు మహత్తర వ్యక్తివి, నీ శక్తి తెలుసుకున్నాను. కానీ ఆగిపోయావే, మాట్లాడు మాట్లాడు బాలా. నీ మధురాధరాల నుంచి వెలువారే ఒక్కొక్క పలుకు ప్రేమాగ్నిలో దహించుకుపోతున్న నా హృదయానికి పన్నీటి చిలుకులాగుంది. మాట్లాడు మాట్లాడు బాలా. మాట నిలబెట్టుకోవాలిగా. ఆడిన మాట తప్పడం ఈ మరాఠీకి అలవాట్లేదు. ఏం కావాలో కోరుకో, ఈ క్షణమే చెల్లిస్తాను. మరేమీ లేదు. పండు వంటి బాలుడు కలిగితే 12 ఏళ్ళు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తానని రాజరాజేశ్వరి దేవి ముందు బాస చేశాను. వ్రతభంగమైతే నేను భస్మమైపోతాను. ఓ, అర్థమైంది అర్థమైంది బాలా. నీ మనసు మార్చుకున్నావు, నాకంతే చాలు. 12 సంవత్సరాలు ఈ మరాఠీకి 12 క్షణాలు. వస్తాను బాలా, నీ వ్రతం నిర్విఘ్నంగా నెరవేర్చు. వస్తాను. స్వామి, ఈ అపచారం ఆత్మవంచన, స్వామి ద్రోహం కాదు, మాయను మాయతో జయించే సాధన. బాలుడు రావాలి, మనకి చెర వదలాలి. Thank you.
కడుపు నిండిపోయిందమ్మా. బాలవర్తి బాలవర్తి, భలే వాడవయ్యా, నీకోసం మన వాళ్ళంతా కాదు కూర్చుంటే నువ్వు ఇంకా తింటూ కూర్చున్నావా? మీరు తినండిరా, త్వరగా రావయ్యా, బొంగరాలాట ఆడుకుందాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అల్లరి చేయకుండా ఆడుకోండి ఆయన. సరేనమ్మా, పదండా పదండి. బాలనాగమ్మ ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు. పుట్టి బొంగరం బాగా ఒక లెక్కనా? అయితే దేన్ని కొట్టమంటావు? అదిగో చూడు, దాన్ని నెత్తి మీద ఉండే కుండ పగలకుండా తిల్లి కొట్టు చూద్దాం. ఓ మీ చేతులు విరగ, ఎవర్రాది అమ్మ అబ్బ ఉంటేగా అదుపులో పెరగటానికి ఆరు మాసాలు తిరిగేది లేదు. తల్లిదండ్రుల్ని అందరినీ కొట్టని పెట్టుకున్నాం. అంత ధీరుడు అయితే అమ్మని ఎత్తిపోయాడే, వాడిగురు బట్టలు కొట్టలేకపోయేవే. మా అమ్మని ఎవరు ఎత్తిపోయారు? అయ్యో మా అమ్మకి మండ, నా తెలియదైనా ఎవరు ఎత్తిపోలేదు. నిజం చెప్పు, మందిరంలో ఉన్నది మా అమ్మలు కదా? అదేమోనని నాకేం తెలుసు. చెప్పా చెప్పు. నేను చెప్పానంటే మీ పెద్దమ్మని నా బుర్ర తీసేస్తారు. ఆయన తప్పని నాకెందుకున్నాయన? సరే వాళ్ళు అడుగుతాను. అమ్మా అమ్మా, ఎవరికైనా ఏం కావాలి? అమ్మ కావాలి. అది ఎవరికైనా? మేమంటే నీ తల్లిని వేగా కారు పెట్టాలి. చెప్పండి మా అమ్మ ఏమైంది? నా తల్లి ఎక్కడ? నా పెట్టండిలంతా ఏమయ్యారు? ఎన్నడూ లేని ఈనాడు ఏమిటి ఇది? ఎవరు చెప్పారు? మాయ మాటలు చెప్పి నీ మనసు ఏర్పాటు చేశారు. ఆపండి, నిజం చెప్తారా చెప్పరా? చెప్పకపోతే మీ కళ ముందు ఈ భర్త ఏమిటి అనొచ్చు? రాముడు నీవేనే చెప్పు, నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్లా, ఎంత పని చేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబుతుండూ చెప్పారమ్మా. ఎవడా మరాఠీ? వాడనయ్యా, మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయల మరాఠీ. చెప్పేశాను చెప్పేశాను, మిమ్మల్ని చెప్పదు నేనే చెప్పేశాను. ఎంత పని చేశాను, బుద్ధిహీనుని జ్ఞానహీనుని పశువుని. కసాపి సమస కసాపి సమస. రావుడు ఆ చెప్పేది ఏదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలా బాబు, నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు
మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గాడైన మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని, పెత్తండ్రులను, తాతగారిని, సకల సైన్యాన్ని రాళ్లు చేసి పారేశాడు కసాప సమస. ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను, కన్ను వచ్చారు విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగలడు. గంట నేను పెడుతానుగా, ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. ఆశీర్వదించండి. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరీదేవి. క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా. ఈ ప్రాంతాలలోని తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధారాజ్యం, అమ్మాయి మణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను ఇప్పుడు పులిరాజు. వినరా బాబు, చిన్న పిల్లిలాడి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన. పైగా అర్ధరాజ్యం ఇస్తారట, అమ్మాయి మణిని కూడా ఇస్తారట. బాబు, మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టి కోకలా? ఓహో, ఇవ్వచ్చేయండి బాబు లాంటి మగధీరుడు. మరి ఏమనుకున్నా? అయ్యో, ఇలా చెప్పండి చూడందని కొబ్బరి ముక్కలు నవ్వులేసింది. ఈ పులి ఒట్టి చిత్తులు మారింది, అంబు కందిందా, ఈటికి దొరికిందా? ఎక్కడుంది? ఊరి పుత్రాల సాగిరం చెరువు ఉంది, చెరువున అనుకున్న అడవి ఉంది, ఆ అడవిలో ఉంది పులి. ఓహో, రాముడు పద పద. ఎక్కడికి? పులి దగ్గరికి చంపుదాం. అమ్మ బాబోయ్, దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను? మగసిరి చూపటానికే రాముడు. బాబు, మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు. అయినా నువ్వు పసివాడివి, పులిని చంపేంత బలం నీకు లేదు బాబు. ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు, గుండెలో ధైర్యం, చేతిలో చాతుర్యం, బుర్రలో మెదడు. తెలిసిందా, మనిషి రెండు సార్లు చావడగా. పద పద. చచ్చాను రాజు కూడా. ఏంది నీ గొడవ? ఊరిని ఇద్దరు ముఖమా? పెద్ద కాపారితో రేపు పెళ్ళని చెప్తున్నారు కదా, బట్టలక్క చెప్పకుండా ఏడే ముడుచుకుని మూడేసుకొని కూకుంటే నీ ఈపు సాగి పండలే మూడిపోద్ది. పోద్ది పోద్దిలే, ఈ మధ్యన పుట్టినింటికెళ్ళి వచ్చినావుగా, ఒళ్ళు పులిసెక్కిపోనదిలే. దింపుతా దింపుతా. అలాగే దింపుతా. రేపు ఇవాళ బట్టలక్క చెప్పతే నీ పులుసు దాని ఇచ్చగా అదే దిగుద్ది. అది నీ చిగదారగా, నన్ను ఏం చేయమంటావే? ఆ పుల్లయ్యలు దాని కాపేసి కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట? చెప్పా చెప్పు. బాబు పెద్ద కాపుతారు, లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు? చెప్పా, నువ్వే చెప్పుకో. ఇంట్లో ఎవరు లేరండి బాబాయా? ఇప్పుడు ఉన్నాయండి, ఇంట్లో ఎవరు లేరంటండి? గుమ్మడి తాళ వేసేది లోపల గడియేసిందండి. అధికారి గారు, ఇంట్లో ఎవరు లేకపోతే లోనకి ఎడ లాగేసిందండి. అవునండి, నాకు ఆ మాటే తోచలేదు. దొంగ గడ్డ చెప్పే చంపేస్తారా? నా చిట్టి కదో, నా చెరుకు కదో, నీ పుణ్యం ఉంటుంది, నన్ను దాచి పులచుకుపోదని చెప్పే. యాడవే 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 మూటో. ఇంకెక్కడ తిప్పడు బాబయ్యో? దేవుడా, మీ తిప్పడు పులి తినేస్తున్నాడు బాబయ్యో. దేవుడా, నన్నేం చేసిపోయావురా మావాడింది బాబయ్యా? చెరువు కాడ పులు ఉందో లేదో చూడబోయింది బాబయ్యా. దేవుడా, ఊరికి బయటపడి చంపేస్తున్నాడు బాబయ్యో. దేవుడా, చంపేశాలే చావాలదికి వాళ్ళేదంటున్నారా మావా? దేవుడా, నన్నేం చేయమంటారా మావా? రచిస్తుంది బాబయ్య, రచిస్తుంది.
మా సీటు మీద ఒట్టేసి చెప్తుంటా. ఇలా తప్పకుండా చాకరేవు పోతా. సందికాడ ఓరు బట్టలు కప్పు చెప్పుకుంటా బాబాయ్. సందడగాను రాకపోతే నిన్ను పేదలతో సమాజ్ చేస్తా. జాగ్రత్త. సత్యమాడకంగా వస్తా బాబాయ్. రాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు తప్పు చేయండి బాబాయ్. తప్పు చేయండి. అది చూద్దాం. సరిగ్గారు పదనే ఉండవయ్యా బాలబాబు, మీ వర్ధరాజులతో వచ్చిన చిట్టే ఇది. పోయి పోయి పులి నోట్లో తలకాయ పెడదా ఉంటామంటే ఆ బాబు కసప సమస. అరొక అలికిడైతే పులి మీద పడుతుంది. దూరంగా ఉండవయ్యా బాబు. ఎందుకైనా మంచిది. పర్వాలేదు రారావుడు. అమ్మ బాబు నాకు భయం. ఇంకో చూడు, నువ్వు వచ్చేటప్పుడు ఆ గోళ్ళను తోకను కత్తిరించి కత్తిరించి కాదు కోసి ఇవెందుకు రావుడు. తర్వాత చెప్తానే. దీని అంటే పెద్ద కథ ఉంది. చచ్చిపోయి పద ఒక్కసారిగా అరుపులు మానేసిందే. నయాలది అలుపు వచ్చి నిద్రపోయి ఉంటది. ఇదే సందు లగెత్ర తిప్ప బతుకుంటే బలసాగ్ తినొచ్చు. నయాలది కదలటం లేదు. నాయాలది మగ్గతగా తుంగుంది. ఏదన్నా మెకానిక్ మింగిందా, నన్ను మింగటానికి ఎత్తేసిందా? చచ్చ చచ్చ చావుకు నువ్వు చావులా ఎమేరు. సాకలి చెప్పుడు ఒట్టి చవిటేయాలనుకున్నావా? తోలు పోయికేస్తాను. ఒక్క కుతుక్కే చచ్చింది. ఇక చూసుకో నా సావీరంగా ఈ దెబ్బతో రాజుగారి కూతురు పెళ్ళామైపోద్ది. చెప్పడం చెప్పరాదు పెవ్వులైపోతాడు. ఇంతవరకు పులి వాతన పడ్డ పుణ్యపురుషుల సంఖ్య ఎంత? ఇంతవరకు అంతమైన వారు 999 మంది. ఆ అంక నిన్ననే చెప్పారే. ఈనాటి వివరాలు ఇంకా రాలేదు ప్రభు.
జనసరి సగటు ప్రకారం ఈ పాటికి 1000 యువతలు వెళ్లిపోయే ఉంటుంది. తెలిసింది తెలిసింది. శ్రీమాన్ పులిగారికి అపూర్వ సహస్ర శిరచ్ఛేద శార్దూలమణి అనే బిరుదు మేం ప్రసాదించామని చెప్పి మీరు వ్రాయించి దాని ముందర పారయించండి. అమాంతంగా అది మెళ్ళో కట్టుకుని ఊళ్ళోంచి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు తెప్పడు అన్నమాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు తెప్పడు అన్నమాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోణి, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాగలోణి. ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే ఇనుకోడు మాంగరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే పోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సాలి రంగా చెప్పసరిచి అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి చెప్పకే పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని. తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఇప్పుడు తిప్పరాజు పెబునండి పులి మాంగోరు, నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. మాంగోరు నిజంగా వీడే పులి చంపాడంటారా? అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి మండి వీడికి సమర్పించవలసిందేనా? చింతించకండి ప్రభు, నిజం నేను విచారిస్తాను. ఇంత పాట అయింది మళ్ళీ అదే కోత. మనం ఇప్పుడు సాకల సీతమ్మడు తిప్పని కాదు, మారాజు గారు అల్లుడు కోరు, తిప్పరాజు పెబుని మనం చేసుకుంటాను చెప్పు. అయితే పులిని దొంగ చంపావా? నేను చంపకపోతే ఇంకా ఓడి చంపుతానంట. ఓడంట అసలు చంపే మనుకోడు నువ్వు చూచావా అంట. ఎట్లా చెప్పావు? అది అదే అట్టడుగు చెప్తా, మోట్లేసుకునే సాకిరేవుకి వెళ్తుండా వెనకమాల ఒక కోత వినపడింది. మా సీత ఏమని అనుకుండా అటు తిరిగి చూసింది కంట పులే పులే మార్చి రోసం ఉంది. దాన్ని చూసే తలకే నాకు కూడా రోసం వచ్చింది. నేషం మెల్లేసా, రొంబి ఇచ్చా, తొడదరిచా, అది కారణం అన్నా. ఆ దెబ్బతో నా యాది తోక ముడుచుకుని అదే పరుగు. నేను ఆ ఇడిచేవాడిని మెల్లిగా వెళ్ళి వెనక లటకెళ్ళా తీసుకుని గిరగిరా 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 తిప్పి నాలుగు ఉతుకులు ఉతికే తలికి నా యార్ది కళ్ళు తేలేసి పళ్ళెక్కించింది. అయితే ఆనవాళ్ళు చూపించు. అట్ అడుగుతారని నాకు అప్పుడే తెలుసు, పోసి తెచ్చా చూసుకో. తేలేదనుకుంటున్నావేమో, చూసుకో చూసుకో చూసుకో. వీటి గోళ్ళేవి ఎట్లా ఉంటాయి? మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోళ్ళు అరిగిపోయింది. మొండితో కేమిటి ఆపడి తెలుసుకోలేవంటయ్యా.
మంత్రి ఆ అడవిలో ఏ జీవం దొరకకపోతే ఆకలికి ఆగలేక దాని తోక అదే కొరుక్కు తినేసింది. ప్రభు, ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట తమ దర్శనం కోరుతున్నాడు. వెంటనే ప్రవేశపెట్టము, వెంటనే ప్రవేశం. మంత్రి, ఏంటి వైపరీత్యం? మహారాజా, పులిరాజా, ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా? మా వాళ్ళకే చంపించాం, ఇవిగో ఆనవాళ్ళు. తోక గోల్డ్. ప్రభు, ఇదే అసలైన ఆనవాళ్ళ, అసలైన గోల్డ్, అసలైన తోక. అదృష్టవంతులు, అదృష్టవంతులు. వాడేవాడు వీడా? నన్ను చూసే దౌళ్ళని తీసుకున్న దద్దమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ, ఎరా నిజం చెప్పు, నువ్వో పులిని చెప్పింది? బాబయ్య, నేను కాదు బాబయ్య, ఎవరికి పోయి బుద్ధి కట్టి తిని ఎదో పని చేశాడు బాబయ్య. రచించండి బాబయ్య, రచించండి బాబయ్య, బాబయ్య. సరే, పో. మా బాలబాబు చెప్పాడు, మహారాజు గారు మన్నించారు, మేము వెళ్ళిపెడుతున్నాం. పో బాబయ్య, కలకాలం మీ పేరు చెప్తున్న పడుతుంది బాబయ్య. చిరంజీవి, ఎవరు నాయనా నువ్వు? పానుగడ్డి రాకుమార్, శ్రీ 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 బాలవర్ధరాజులు గారు. వీరు వీరి తాతగారికి, తండ్రి గారికి, వీరికి ఆంతరంగిక మిత్రులం, తలారి రాములం. పాను వెంకటసింహ కథాపిసమా సార్? నాయన, ఇంతకాలానికి మాకు పుంచెర తప్పించావు. మేము అన్నమాట ప్రకారంగా మా అమ్మాయిమణి నీ అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం, అతి వైభవంగా వివాహం జరిపిస్తాం. సహచరులు ఏమంటారు? ఓ, అలాగే అంటాం. అవసరమైన కాదు, మీరు బయలుదేరం, పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం. పోనీ, కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయ కోరుచున్నాం. సహచరులు, ఓ కథాపిసమ్మ సార్. అమ్మా, ఎవరు నువ్వు? మా పేరు తంబళ్ళ పెద్దలే అమ్మా. ఇక్కడేం పని? మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చాను. అలంకరించనా అమ్మా? అక్కర్లేదు అమ్మా. అమ్మా, నువ్వు వద్దంటే నచ్చక వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పునో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠీ. తీసుకో అమ్మా. సరే, అక్కడ పడేసిపో. మన వేషాలు చక్కగా కుదిరే. నా వేషానికి కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు. రావుడు, పంప తీసావు. బాలబాబు ఏంటి? అదే, ఆ బాల తీసేసి ఆ బాబు అని పిలిచేస్తాను. బాబు తీసి బాల అని పిలువు. అదే, ఎలా పిలుస్తాను బా? నా కంగారు పెట్టగా, నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా. ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు. సార్, ఇంత కసాపి సమస్య, జాగ్రత్త ఉండాలి. నన్ను భయపడుకు, నువ్వు భయపడుకో. కసాపి సమస్య. ఈ నాగరి కదయ్యా, అదే మరాటి కోట, కోట వాకిట, వాకిటి కిటకట కిటకట. అది వట్టి బొమ్మరావుడు. అదే, దూరాన్ని కళ కనబడుతుందయ్యా, దగ్గరికి వెళ్తే దేవి కూర్చుంటుంది. ఇక్కడ మరాఠీగాడి మాయలు, మంత్రాలు, తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు. అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది? అదే ఆలోచిద్దాం. నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగు. మూసుకుంది, మూసుకుంది. ఆ దెయ్యం, దెయ్యం, దెయ్యమా? మనిషి, మనిషి అయితే దెయ్యం అయితే పాదాలు వెనక్కుంటేక ముందుకుంది. ఇది మనిషి. ఇదిగో ఇది గమనించేద్దాం. నా పేరు అప్పన, నీ పేరు తన్నమ్మన్న. గమనించేద్దాం. మా మామూలు నమస్కారం. వర్ధాలండి బాబు. మీరెవరు? బాటసారులు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాటలో నుంచి వస్తున్నాం. నువ్వెక్కడి నుంచి వస్తున్నావా? మరాఠీ కోటలో నుంచి. దారి మారిదారి. ఆ మాట అడగకూడదు. అడగను, అడగను. అక్కడ నువ్వేం చేస్తుంటావా? పూలిచ్చి వస్తుంటా. పాపం, ఈ వయసులో నీ ఇంకా ఈ చాకరియా? నీకు వెనక పిల్ల పాప ఎవరు లేరమ్మా? ఆ మాట ఎందుకు అడుగుతావు నాయన? ఒక గాని ఒక కూతురుంటే ఒక దిక్కుమాలనాడికి ఇచ్చి చేశాను. 15 ఏళ్ళనాడు కాపురానికి వెళ్ళింది. ఒక మనోడు కూడా పుట్టాడట. ఏమి లాభం? వాళ్ళు ఇక్కడికి రారు, నేను అక్కడికి వెళ్ళను. పాపం, వాళ్ళ పేరేంటవ్వా? నా కూతురు పేరు సీతమ్మ, ఆ గాడిది పేరు గురవయ్య. నీకెందుకు బాబు? బాటసార్లు, దేశదిమ్మరులు కదూ, ఎక్కడమే కనిపిస్తే నువ్వు ఇలా బాధపడుతున్నట్టు చెబుదామని. సరే, నీ పేరేంటవ్వా? తంబళ్ళ పెద్ద అంటారు. కనపడితే తప్పగా చెప్పు బాబు. తప్పకుండా చెప్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. తంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ, అల్లుడు గురవయ్య, గురవయ్య కొడుకు. కసపు సమస్య.
కంబళ్ళు కంబళ్ళు తంబళ్ళ పెద్దమ్మ నువ్వేనమ్మా? నేనే. ఏనాయనా? అవ్వా అవ్వా నువ్వు అదేంటవ్వా? నేను నీ మనవని సీతమ్మ కొడుకురావా? సీతమ్మ కొడుకువా? నా మనోడవా? నేను నాళ్ళ కనిపించావు నాయన? నీ అమ్మేదిరా అమ్మా అమ్మా కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి. అమ్మా ఏం చెప్పమన్నా? మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడు కదా, వాడిని నేను చేసుకున్నాను, అదే వాడి చెల్లెల్ని నేను చేసుకున్నాను. మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం. వాడు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు. ఈలోగా పరాయిరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పడిగాడు. ఏడగవా పర్వాలేదు, రేపో మాపో తీసుకొని చెప్ప చెప్తారులే. అప్పటి నుంచి వీడి బరువు భారం అంతా నా మీద పడింది. ఎంతకాలం ఓలాగా సాకాను, ఇక నా వల్ల కాలే. నీ మనవన్నీ ఊళ్ళో పెట్టి నీ అరిచేతిలో పెడుతున్నాను. నీ మేలు మరవలేను బాబు. దానికేముంది రేపన్నమ్మా? ఇప్పుడు మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని. కోట వలకాడా వచ్చి దెయ్యాలు దిబ్బ. ఏ మహారాజులంతా పోయారా? మహారాజులు మట్టిగడ్డలు మారి మరాటి మంత్రాలు మారి వట్టి తాగుకొచ్చినోడు. ఎవరైతే మాకెందుకులే బాబు, వెళ్ళొస్తాను. ఓహో ఉంటే ఇద్దరం ఉందా, పోతే ఇద్దరం పోదాం. నేను కూడా ఒక బరువు ఎందుకు పిన్నమ్మకు? నాకే ఉద్యోగమా సద్యోగమా? పర్వాలేదు మావయ్య, కోట్లో చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే. అవ్వా మావయ్యకి ఉద్యోగం ఇప్పించి ఉంచావా? నేను ఉంటా, లేదా నేను వెళ్ళిపోతా. ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా? అయితే పోతున్నా. నాకంటే మండి వాడు వేరా? సరే ఉండద్ది. నా శ్రమ కూడా నీకెందుకు లేపిందమ్మా? పర్వాలేదులే, ఇంట్లో పడుండు తోడుగా. మరి ఉద్యోగం చూస్తాగా. ఓహో ఆహా, అరే ఏ విగ్రహం! ఆహా ఎటువంటి కళాకారుడు చిక్కాడు! ఓహో ఎవరు నువ్వు? మనిషి. ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచి. ఎందుకు వచ్చావు? చూడ్డానికి. ఏమిటో పోవాలి. చచ్చా చూడేవిడు. నా మనోడు మేనత్త. మేనత్త అమ్ముకుడు బాగులాడు బాబు. బాబయ్య తమ దయించి ఏదైనా ఉద్యోగం ఇప్పించారంటే మీ పాదాల దగ్గర పడుంటాడు బాబు. ఓరి వెర్రి వెంకటయ్య, నీ పేరేమిట్రా? అదే తమరు సెలవు చెప్పా, ఆ వెర్రి తీసేసి వెంకటయ్య అని పిలండి చాలు. ఏం పని చేస్తావు? ఏం చెప్తే అది చేస్తానండి. మీరు నిలబడమంటే నిలబడతాను, కూర్చోమంటే కూర్చుంటాను. చేతాను గడుచుకుండానివే. మరి మీ ఊళ్ళో ఏం చేసేవాడు? భోజనం. అదే మా తాత ముత్తాతలు పలరసం తయారు చేసేవారండి. మనకు అందులో పెట్టింది పేరండి. మన రుచి తగిలితే కసాపిసమస. అదేమిట్రా అది? చేతం నన్ను విడిచిపెట్టరండి, మీ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మాకు కూడా రుచి చూపిస్తావా? తెప్పించండి సరంజామా. ఏం కావాలి? అదే మనం చేస్తున్నా, యాలుక్కాయలు వెలక్కాయలు, జాజికాయ జాపత్రి, కుంకుమ పువ్వు పసుపు పువ్వు, పచ్చకారపూరం ఎర్రకారపూరం హారతకారపూరం, ఉప్పుడకాయలు, కోడిగుడ్లు, సింగినాదం, జీలకర్ర. బాబోయ్ చిత్తాం, కానీ ఇంకా ఉన్నాయండి. అన్ని జాతుల పళ్ళు రకానికి ఒకటి చెప్పున వెరస వెయ్యి దాటాలి. అందులోకి సుగంధ ద్రవ్యాలు సువాసన ద్రవ్యాలు ఇప్పించారంటే ఎక్కసప్ప సమస్య. సరసుడు వీరా స్వారస్యం మన సొమ్మురా. చిత్తం అండి, చిత్తాం చిత్తాం. పెద్ది బాబు వీడు మనకు నచ్చాడు, చచ్చేదాకా ఇక్కడే పడి ఉంటాడులే. రే వెంకటయ్య చెత్తం, మనకు కావాల్సిన ఏర్పాట్లు నేను త్వరగా చెయ్యి. చెత్తం Thank you.
బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం మాసిపోవు నీ రసం మరపించు పాయసం మాసిపోవు నీ రసం మరపించు పాయసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం మాసిపోవు నీ రసం మరపించు పాయసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం చూడరా గమనించి జబ్బులు మాయించి చేసేను మహమ్మంచి చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే చిందయ్య చిన్న దానా చిందాలే అందాలే వెంకటయ్య తయారీ వెయ్యరా ఒకసారి కథా పిసా మాత బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం మాసిపోవు నీ రసం మరపించు పాయసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం అందరూ తాగు రసం హాని చేయనిది రసం కోరితే ఈ నిమిషం దూరేవు సంతోషం మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం మాయదారి వ్యాధుల మదమణగిల్చే ఫలరసం పళ్ళలోని పిప్పళ్ళను పగిలిల్చే ఫలరసం వెంకటయ్య తయారీ వెయ్యదా ఒకసారి కథా పితా మత బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం మాసిపోవు నీ రసం మరపించు పాయసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం బలే బలే ఫల రసం బలము కాచు ఈ రసం నా బంగారు కొండి ఎంత అందంగా కట్టేవరా బాలయ్య అంటే ఏమనుకున్నావు సరే గాని నేను ఈ దండలు మరాఠీ గారికి ఇచ్చొస్తాను నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నేను వస్తానవ్వా హృదయాలు దిబ్బ మీదకు నువ్వెందుకురా ఆ మరాఠీ మందిరం ఎలా ఉంటుందో చూడాలను నేను వస్తానవ్వా నువ్వు చూస్తే జడుచుకుంటావురా పోవా మా ఎక్కడికేగా వెళ్ళాడు మరి జడుచుకున్నాడా మావిని చూడపోతే నా మనసు ఎలాగో ఉందవ్వా నా మాట వినరా బాబు అయితే నేను వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండను నాకంటూ పెంకువాడివే సరే పద ఆరు ఏదో సచ్చున్నాడా ఇంతగా ఇక్కడ చేరింది నువ్వు ముసలేనా బాగా ఉంటే గార్జన్ చేస్తాను వాళ్ళనేమను కాలుస్తుంది నువ్వు తగిలించు తగిలించారండి బాబా నువ్వు వెళ్ళిపో మామూలు నేను తీసుకొస్తాను ఎవరు మా మేనరుడు అండి రాకురా అదే కుర్రా
నిన్ను చూస్తుంటే నీలాంటి కొడుకు నాకు లేడే అనిపిస్తుంది. అయ్యా, ఈ కుర్రవాళ్ళు మన బాలనాగ పోలికెళ్ళేవు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా కుర్రా? నిన్ను చూడటానికే నీ మందిరంలో చాలా వింత శిల్పాలు ఉన్నాయటగా. పిశాచాలు కాపు ఉన్నాయరా, నువ్వు భయపడతావు. పర్వాలేదు, చూడనివ్వండి. మీ మాట కాదనవగా ఏదో కుర్రాడు చూడాలని ముచ్చటపడుతున్నాడు. చిత్తం సార్, ఈ ముజ్జిగ చూపించరా, నీకేం పర్వాలేదు. త్వరగా త్వరగా వచ్చే. మరి కొంచెం ఏమున్నారా? చెరు కొంచెం తగిలించరా కదా. పిసా బాలవర్తినమ్మా. నిజంగా నిజంగా నా బాలవర్తివేనా? అవునమ్మా. ఇదో చూడు, నీవు కట్టిన రక్ష. ఏది నీ చెయ్యది? బాబు అమ్మా, అమ్మా ఎన్నడికి చూసాను తండ్రి, ఎన్నడికి చూశాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబు, ఇక్కడికి ఎలా వచ్చావు? నేను తలారావుడు వచ్చాం. తంబల పెద్దింట్లో దిగాం. మంత్రాల మారిని మన తంత్రాలు రావడం మత్తులో ముంచాడు. నేను ఇలా వచ్చేశాను. నాయన, నీకోసం ఎంత కలవరించిపోయాను. నీ ముద్దు ముచ్చట్లు చూసుకోవడానికి నోచుకోలేకపోయాను. తంతమామను చూపిస్తూ నీకు గోరు భూ పెట్టలేకపోయాను తండ్రి. బాబు లత కూర్చో. ఇన్నాళ్ళకి నా చేతులతో ఈ పళ్ళైనా పెట్టే భాగ్యం కలిగింది. తిను బాబు, తిను. బాబు, పెద్దమ్మలు బాగున్నారా? పెద్దమ్మలు బాగానే ఉన్నారు. నాన్న ఎక్కడున్నాడమ్మా? వీరే మీ నాన్న. నాన్న స్వామి, మన చిరంజీవి వచ్చాడు. దీవించండి స్వామి. విచారపడకమ్మా, నేను వచ్చాగా మీ అందరి చేరా విడిపిస్తాను. ఆ ఆశతోనే ఇంతకాలం జీవించాను తండ్రి. నిన్ను కళ్ళారా చూసే అదే చాలు. ఆ మరాఠీ మైరావండు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో బాబు. భయపడకమ్మా, వాణ్ణి చంపి మీ చెరవు ఇప్పించి మిమ్మల్ని తీసుకుని మరీ వెళ్తాను. నీకు తెలియదు తండ్రి, వాడికి మరణం లేదు. మరణం లేకపోవడానికి వాడు మనిషే కానీ దేవత కాడుగా. అమ్మా, వాడి ఆయుకి ఏదైనా కిట్టుకుందేమో. ఎలాగైనా మభ్య పెట్టి మర్మం తెలుసుకో. పూలమాలలో పెట్టి కబురు పంపించు. వాడి వధ నే పడతాను. వెళ్ళొస్తానమ్మా. వాడి మత్తు దిగకముందే అక్కడ ఉండాలి. నేను చెప్పింది మర్చిపోవుగా. నాయన, అసాధ్యమైన పనికి పూనుకుంటున్నావు నాయన. నాకేం భయం లేదమ్మా, ఆశీర్వదించు. వెళ్ళిరా బాబు, వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళిరా. జత చేతులు కొంచెం తగిలించరా. చేతులు కనిపించడం లేదండి. చేతులు కనిపించడం లేదు, కాళ్ళతో చూడు. చూసావా, మనసు తీరిందిరా. వచ్చిన పని అయింది, నేను వెళ్ళొస్తాను. ఇదిగో నీ ముద్రిక. రే కుర్రా, నువ్వు కూడా మేము మామతో ఇక్కడే ఉండిపోకూడదు. 10 రోజుల్లో బాలనాగమ్మకి మనకి పెళ్ళిరా. మామా, మరాఠీ పెళ్లి మనం దగ్గరుండే చేద్దాం. చేద్దాం చేద్దాం చేద్దాం. చూసావు మామా, మరాఠీ పెళ్లికి మన ఊరెళ్ళి మంచి బహుమానాలు తెద్దాం. తెద్దాం తెద్దాం తెద్దాం. చూడండి, అలాగే నేను కూడా వెళ్ళి
మా వాళ్ళని తీసుకొస్తాను. అమ్మగారికి ఆసరాగా ఉండాలిగా, నేను మీకున్నట్టే. వెళ్ళి వేగం వచ్చాను. నా గాలాల బాల బాల మన లోకంలో లేవు అమ్మా. కాముకుడు అవివేకుడు, మనసు బదిలపరచుకో. మాయను మాయతోనే జయించాలి. ఎన్నాళ్ళకి నీ ముఖాన చిరునవ్వు చూశాను బాల, ఎందుక సంతోషం? కష్టపు రోజులు వెళ్ళిపోతున్నాయి మరాఠీ. అవునవును, వెళ్ళిపోతున్నాయి. ఇంకో 10 రోజుల్లో వ్రతం అయిపోతుంది కదా, తర్వాత నువ్వు నాదాని, నేను నీ వాడిని. అప్పుడే విచారం ఎందుకు మరాఠీ? నాకు సందేహం. సందేహం ఏమిటి? నా భర్తని నువ్వు పాషాణం చేసినట్టే నిన్ను కూడా ఎవరైనా రాయం చేస్తే, ఎవరైనా సంహరిస్తే అప్పుడు నాకైతే ఏం కావాలి? నన్న సంహరించేది అదంత సులభం కాదు బాల. విను, 7 సముద్రాల అవతల మరకత దేవి, మరకత దేవిలో మహేంద్రగిరి, గిరిలో గుహ, గుహలో మహంకాళి, కాళి ముఖాన మాణిక్యం. మాణిక్యం వెనకాల బిలం, బిలంలో చిలకా, చిలకలో మన ప్రాణాలు అక్కడున్నాయి బాల. అక్కడ కొరివి దయ్యాలు పొలు ఉన్నాయి, కాలసర్పాలు కాపున్నాయి. మానవ మాత్రుడు ఎవడు అక్కడికి పోలేడు, పోతే తిరిగి రాను లేడు. బాల నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇక నాకే చింత లేదు, నా జీవితానికి ఈనాడే ఆనంద కాంతి కనిపించింది. ఆ కాంతి పుంజం నీలో నీ వెళ్ళి విరిచిపోయి నా జీవితం శోభాయమానం చేయని. బాల బాల వస్తాను బాల. మరాఠీ జీవరహస్యం అమ్మ ఈ పాటికి తెలుసుకునే ఉంటుంది. అది సరేనయ్యా, అమ్మకు తెలిసినట్టు మనకెలా తెలుస్తుంది అంటాను నేను. దానికి ఏర్పాట్లన్నీ చేశాక అమ్మమ్మ, ఈ దండ మీకోసం నా చిట్టు మనోడు ఎంతో ముచ్చటగా కట్టాడు, మీకు మరీ మరీ చెప్పిమ్మన్నాడు. అలాగా చాలా బాగుంది. చూడవ్వా, ఈ బంతులున్న చోట చామంతులైతే ఇంకా బాగుంటుంది. నీ చిట్టి మనవాడితో నేను చెప్పానని చెప్పి కట్టించి తీసుకురా. చిట్టుగలే తెస్తానమ్మా. మనోడా! ఏంటవ్వా? ఏంటి నువ్వు కట్టిన దాన్ని చూసి బాలాగా ఎంతో మెచ్చుకుంది, కానీ ఈ బంతులున్న చోట చామంతులు వేసి కట్టుకురమ్మంది. ఓ అదంతా 5 నిమిషాల్లో కట్టి పారేస్తారంతే. అవ్వా నువ్వు లోపలికెళ్ళి బొబ్బొడ్డించో, ఆకలిస్తుంది. సరే రాముడు. ఏడు సముద్రాల అవతల మరకత దేవి, మరకత దేవిలో మహేంద్రగిరి, గిరిలో గుహ, గుహలో మహంకాయ, కాళీముఖాన మాణిక్యం, మాణిక్యం వెనకాల బిలం, ఆ బిలంలో చిలుక, ఆ చిలుకలో ఉంది మరాఠీ ప్రాణం. అమ్మ బాబో, ఇది మన వల్ల అవుతుందయ్యా బాలయ్య. రాముడు, వర్ధిరాజులకు సాధ్యం కాని పనే లేదు, బయలుదేరు. పెట్టె కొంచెం పోతగాన. అయ్యో బాబు, ఎంత పని, ఎంత ధైర్యం. బాల, ఏమిటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించేనా? ఆహా, మబ్బుల్లో చందమామలాగా ఆ మందహాసం ఎంత అందంగా ఉంది బాల. ఆగు మరాఠీ, ఇన్నేళ్ల నుంచి మాట నిలబెట్టుకుని ఇంతలో తొందరపడతావే, ఈ రోజు గడవని. ఇన్నేళ్లు క్షణాలుగా గడిపేశా, కానీ ఈ ఒక్కరోజు ఒక యుగంలా కనిపిస్తుంది.
పర్వాలేదు, ఎలాగో కళ్ళు మూసుకు గడిపేస్తా. బాల, తెల్లవారితే నువ్వు నా ఇల్లాలి, ఈ మాయలకోట మహారాణి, మరాఠీ హృదయరాణి. వస్తాను. ఉండవయ్యా బాబు, హాయిగా అంతఃపురంలో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి అనవసరంగా అడుగులో పారేసావయ్యా బాలయ్యా. బాబా, ఇక నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమిటి రావడం, ఏమైంది? ఇంకేం కావాలి, కాళ్ళు పడిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, అంత అయోమయోమయో అయ్యో అమ్మా, నా వల్ల కాదు కసాబ్ సమస్య. కాస్త ఓపిక పట్టు రావడు, ఇంకొంచెం దూరం నడిచామంటే సముద్ర పట్టు చేరుకుంటాం. వెళ్ళాము, అడవి దాటానికి 6 రోజులు పట్టింది, ఇది ఉన్నది 1 రోజు గడువు. 7 సముద్రాలు దాటాలి, మనమే ఎగిరే పక్షులు, ఇది చేపలమా, నడిచే మనుషులు, అందులో తిండి లేదు కసాపు సమస్య. అధైర్యపడకు రావుడు, మన ప్రయత్నానికి దైవ సహాయం కూడా లభిస్తే కన్ను మూసి తెరిచేలుగా మహేంద్రగిరి చేరుకుంటాం. సరే, నేను ఆ చెట్టుకు జారిపడి కన్ను మూస్తాను, మహేంద్రగిరి రాగానే లేపు తెరుస్తాను కసాపు సమస్య. పరమేశ్వర, ఏమిటి భయంకర పరీక్ష? ఒక్కరోజు గడువులో నేను ఈ మహాకార్యాన్ని ఎలా సాధిస్తాను? ఆ మాయా విచారణ నుండి మా తల్లిని ఎలా విడిపిస్తాను? దేవాది దేవ, మహాదేవ. తలుపనున్నది మానవ సాధ్యమైన కార్యము దేవా, మాపై నీ కరుణ భూని మార్గముపదేశము నరింపు మా మహేశ. పానుగంటి పురాధీశ పార్వతీశ, ఏం జరిగింది? ఓ పెద్ద పాము వచ్చింది, ఎంత భయం వేసింది అనుకున్నావు? మమ్మల్ని మింగాలని చూసింది. ఈ మహానుభావుడు వచ్చి ఆ పామును చంపి మమ్మల్ని కాపాడాడే అమ్మా. అలాగా? నమస్కారం మహానుభావా. ఓ, మహేంద్రుడు వచ్చిందా? బాలబాబు, మీరెవరు? దండభీరుండపచ్చి కొండచిలువ నోటు నుంచి నా కూతుర్ని కాపాడారు, నీ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నా రుణం తీర్చుకుంటాను, ఏం కావాలో కోరుకో. అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. రావడు, ఇది మామూలు పక్షి కాదు. తెలుసురావయ్యా, మాటలేసిన పక్షి. ఇదిగో పక్షి, పెద్ద వరం ఇచ్చేది ఉండగా కోరుకోనవే. మా కోరిక వింటే తోక ముడిచి 90 ఆవిడ తుర్రుమంటావు, తెలిసిందా కసాప సమస్య? అదేదో చెప్పు నాయన, నా శక్తి మంచి లేకుండా చేస్తాను. అబ్బో, చేస్తావే, అయితే విను. ఇదిగో 7 గడియల్లో 7 సముద్రాలు దాటి మహేంద్రగిరికి మమ్మల్ని చేర్చాలి, మళ్ళీ 7 గడియల్లో మరాఠీ మందిర్లో మమ్మల్ని ఉంచాలి. కసాప సమస్య? అదే మీ కోరిక అయితే అవలీలగా నెరవేరుస్తా. ఇంత పెట్టవి, ఇద్దరిని ఎలా మోస్తావు? మేము కామరూపులం, కళ్ళారా తూరు. రండి, నా మూపున ఆశీనురు కండి. పక్షిరాజా, ఇక బయలుదేరు కసాప సమస. Thank you.
ఇదిగో పక్షిరాజ, మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు, కదలకు. రా బాలబాబు రా. మరాఠీ, నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. బాలనాగమ్మ కొడుకు నీ ప్రాణాల చిరుతను పట్టబోతున్నాడు. వారిగా తెలిసింది, నీ మోసాన్ని మోసంతోనే జయించారు. నీ జీవరహస్యాన్ని బాలనాగమ్మకు నువ్వే చెప్పేశావు. బాలవర్ధి తల్లిని కలుసుకుని గడువులోగా నిన్ను చంపాలని ప్రతిజ్ఞ పెట్టాడు. మహేంద్రగిరి చేరుకున్నాడు. ఏమిటమ్మా ఈ భయంకర పరీక్ష? నా అవసరమూ నీకు తెలుసు, నా ఆశయమూ నీకు తెలుసు. ఈ ఆపత్ సమయంలో నా కన్న తల్లిని రక్షించుకోవడానికి లోకానికే తల్లివైన నీ పవిత్రమూర్తి మీద పాదం మోపాల్సి వచ్చింది. ఈ మహాపరాధాన్ని మన్నించు తల్లి, రక్షించు తల్లి. Thank you.
చేశారు కథ పిత మత ఈ మణి మన చేతిలో ఉంది కదా మనకేం భయం లేదు బలం పడండి మన ఇప్పుడు ఆ మర్యాద గారు ఎన్ని ఉపద్రవాలు తెస్తాడు పడండి దొరకకు అందరికీ ప్రాణదానం చేస్తున్నా మరాఠీ నా చేతిలో నీ చావు తప్పదు నా చావు నీ చేతిలో లేదురా ఆ బాధ చేతిలో ఉందిరా మన చిరంజీవి బాలవత్తి నాన్న
బాబు బాలబట్టి బాబు మన చిన్నబాబు గారు వట్టి సింద్రి అదృష్టవంతుడు విరా కార్యవర్తి వేలాది సంవత్సరాల నా జీవితంలో బాలనాగం ఉంటే ఉత్తమ ఇల్లాలని చూడలేదురా ఇలాంటి కుర్రవాడు కలగడం కూడా నీ అదృష్టం కుర్రా నీ ఒట్టి కొడుకు కావాలని మురిసిపోయాను నీ చేతులనే ఆనందంగా చస్తాను ఆ పట్టణ వెళ్తూ అచ్చలకు గొత్తుకు నొక్కరా మంత్రాల మారైన మహాసిద్ధుడు గనకనే చచ్చేటప్పుడు కూడా ధైర్యంగా చచ్చాడు కథ సమస అరే బాబు కదలండి మీ మనవడు బాలవర్తి మాయల మరాఠీ మాయలు మసి చేసి మనందరి చెరా విడిపించాడు నా మనవడు బాలవర్తియా నాయన బాలవర్తి బాలు ఎత్తి ముద్దాడినారయ బంధువులెల్లరూ సందాన దాన వేల వీరులు చేయలేని పని బాలుడు చేశాడు సందాన దాన జయము జయము శ్రీ వెంకటరమణ జయము దిగ్విజయము సుఖాల వల్లికి తెలుగు తల్లికి శుభం నిత్య శుభము శుభం నిత్య శుభము శుభం నిత్య శుభము